కావాల్సిన వాటా ఇవ్వకుండా పని మొదలు పెట్టేశావా? రారా, ఈ రోజు నీ అంతు తెలుస్తాను. రాకపోతే నువ్వు చస్తావురా. ఏంట్రా పిచ్చి వాళ్ళ వాగుతున్నావు? నీలాంటి వాళ్ళని నేను 1000 మందిని చూశాను. నీ ఉడత బెదిరింపులు నా దగ్గర పనిచేయవు. పోరా. ఏయ్, ఎవరిని కొడుతున్నావు? నిన్ను దీంతో కొట్టానంటే చూపిస్తా. ఏంట్రా నువ్వు చూపించేది? ఇడికోసారి చూపించు. జేసీపీ ఓనర్రా మేము. రాజా, నట్టు ఊడిపోయిందని చెప్పు. అట్టగయ్య గారు మాతో పెట్టుకుంటే అంతే. ఉత్కంఠ భరితమైన మ్యాచ్ ని ఆసక్తిగా చూస్తున్న యువతి యువకులారా, ఏ టీమ్ కి 7 పాయింట్లు, బి టీమ్ కి 7 పాయింట్లు, ఇద్దరు సమ ఉజ్జీవులుగా ఉన్నందు వల్ల ఎవరు గెలిచి ఈ ట్రోఫీని అందుకుంటారో ఇంకొంచెం సేపు మనందరం వేచి చూద్దాం. బి టీమ్ ఒక పాయింట్ సాధించి ఇప్పుడు ముందంజలో ఉంది. రే, ఏమైందిరా? పర్లేదులే, చూసుకుందాంరా. ఏం చేస్తున్నారా? గేమ్ మొత్తం కవర్ చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు రెండు పాయింట్ల లీడ్ లో ఉన్నారు. ఎందుకురా బాల్ వదిలేసావు? సారీ రా, ముందే ఈ మ్యాచ్ మాత్రం ఓడిపోనివ్వు. రే, సుభాష్ చెప్తాను. లేదులే, చూస్తున్నా. రండి, ఆడదాం. రే రే, నువ్వు పెడ ఆడదాం. సీరియస్ గా ఆడు. ఇరు జట్లు సమ ఉజ్జీవులుగా ఉన్నాయి. మ్యాచ్ పూర్తవడానికి ఇంకా కొద్ది సమయమే ఉంది. రే, గెలుస్తాం. లేదు, సూర్య పెంచేద్దాం. రా, ఊరుకోరా, మనం గెలుస్తాం. ఏ టీం విజయం దక్కించుకుంది? వెరీ మచ్ సార్. ఇది కొత్త ఇంటీరియర్ డిజైన్, కొంచెం చెక్ చేయండి. ఓకే. నమస్కారం నానా. ఒరే నానా, నువ్వు అక్కడే ఉండు, వస్తున్నాను. సరే నాన్న. సుభాష్, నువ్వు బయలుదేరరా. బాయ్ రా. అమ్మా, తొందరగా కానీ ఆ సిమెంట్ బస్తాలు తెచ్చుకురండి. ఏంటన్నా, ఎక్కడికి వెళుతున్నావు? సస్పెన్స్. నాకు కూడా సస్పెన్స్ అన్నా. చెప్తాను. అలెక్స్ బంతి, ఎంతసేపు అవ్వాలిగా పని? ఇలా చేస్తే ఎలా ఉంటుంది? చూడరా, ఇదేరా మనం కొన్న కొత్త స్థలం.
సూపర్. ఇక్కడ ఏ మోడల్లో బిల్డింగ్ కట్టబోతున్నావు? ఇంకా డిజైన్ చేయలేదురా, కానీ ఇక్కడ కట్టపోయే బిల్డింగే నాన్న డ్రీమ్ ప్రాజెక్టుగా ఉంటుందిరా. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్స్ నాన్న. మీనాక్షి, కాఫీ తీసుకురా. వస్తున్నాను తాతయ్యా. మీనాక్షి పెళ్లి గురించి ఒక ఫోన్ అయినా చేసి మాట్లాడారా, లేదా వాళ్ళైనా మీకు మర్యాద ఇచ్చారా? అలా విదేశాల్లో డబ్బు డబ్బు అంటూ ఏమి సంపాదించారు? కూర్చో. ఏమి, నాకు మాత్రం ఆశ లేదా? ఆ పిల్ల ఏదో చదువుకుంటూ ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉంది. ఆ లోపలనే దానికి పెళ్లి చేసి కుటుంబం పిల్ల జల్ల అంటూ ఎందుకే దాన్ని కష్టపెట్టడం? ఈ ముసలాడికి ఏం చెప్పినా అర్థం కాదు. తాతయ్య, ఏంటి ఇక్కడ గొడవ? ఏమీ లేదమ్మా, మీ బామ్మ గొడవ. తీసుకో చెల్లమ్మా. చెప్పండి. త్వరగా బయలుదేరి పోయి గుడికి వెళ్ళాలి. ముఖం చాలా కలగా ఉంది. ఎలాగైనా నాతో ముడిపెట్టి దేవుడా. వెనకాలే వస్తున్నాడు. నిప్పులు తొక్కొచ్చాను. ఈ గుళ్ళో నిప్పులు తొక్కడం ఎక్కడుందరా? బుద్ధి జ్ఞానం లేని ఎడవా. దేవుడికి దండం పెట్టి నీకేగా వచ్చావు, పెట్టుకుని వెళ్తావా? అది వదిలేసి పక్కోడు గ్రౌండ్ లో వచ్చి ఆటో తోలుతున్నావు. అలాగే పరిగెడుతున్నాడు. అమ్మ కోసం ఇంకా ఎంతసేపు ఇక్కడ వెయిట్ చేయాలి? అరే, ఇదే గుడిలో మీ అమ్మ కోసం 6 నెలలు వెయిట్ చేశానరా. అలా వెయిట్ చేయడం బట్టే నువ్వు పుట్టావు. ఇక్కడికే వస్తారని మీకెలా తెలుసు? రే, ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ, పెళ్లి రోజు. సారీ నాన్న, సారీ నాన్న. అదుగుదుగో నాన్న, నాన్న, నేను చెప్పాను కదా. రే, ఏంట్రా అది? తనే విసిల్ పార్టీ. తనే నాన్న, వాలీబాల్ మ్యాచ్ లో విజిల్ కొట్టిందని చెప్పాను కదా ఆ అమ్మాయి. అదిగో చూడు. అయ్యయ్యో, మొదటి రౌండ్ లోనే తగులుద్ది అనుకున్నానరా, కానీ రెండో రౌండ్ లో తగిలిందిరా. సూపర్. ఏంటమ్మా మగాయిని పట్టుకుని అలా కొడతావేంటి? ఇంకేంటి, నేను గుడి చుట్టూ తిరుగుతుంటే నా కాళ్ళ తొక్కి కింద పడేయాలని చూస్తున్నాడు. పోరి ఎదవా, తన్నులు తింటూ ఎలా వెనకది వెళ్తున్నాడు చూడు. ఆంటీ ఆంటీ, వీళ్ళెలాగే అక్కడున్న ఇద్దరు నన్ను చూసి విసిలేసి చేయి చూపించి మాట్లాడి ఏడిపిస్తున్నారు. ముందు వాళ్ళు ఎవరో చూపించు, వాళ్ళని లేకుండా చేస్తా. రండి ఆంటీ, చూపిస్తా. ఆంటీ ఆంటీ, అదిగో కూర్చున్నారు కదా వాళ్ళే. ఆంటీ, ఓ వాళ్ళ, వాళ్ళని నేను చూసుకుంటాను, నువ్వెళ్ళమ్మా. తండ్రి కొడుకు గుళ్ళో కూర్చొని ఆట ఆడుకుంటున్నారా? దొరికిపోయావా? రేయ్, ఆటలంట ఏముంటున్నావమ్మా? ఏంట్రా, తన అమ్మకేం చెప్పుంటుంది? చంపేస్తాను. రే నాన్న, రేయ్ చూడరా, మీ అమ్మ కోపడుతుంది. గొడవ పడకమ్మా, హ్యాపీ యానివర్సరీ, కంగ్రాట్స్. థ్యాంక్స్ రా. ఈ మల్లెపూలు ఎంత అక్క? 30 రూపాయలమ్మా. ఓకే రా నాన్న. బాయ్ నాన్న. బాయ్ బాయ్. గాలి వానలు వాన నీటిలో పడవ ప్రయాణం. ఎవడయ్యా పాత పాటలు పాడేది బాబు? పాత పాటలు మా అమ్మా నాన్నలు వింటారు గానీ కొత్త పాటకి నీకెంత కావాలి? 50 రూపాయలు ఇవ్వు. ఇదిగో పట్టు, ఇప్పుడు పాడు. అదని కొట్టేస్తాను చూడు, నువ్వు కూర్చోరా. ఏయ్ ఆపోయా, ఎప్పుడు ఒకే రాగమా, కొత్త రాగం అందుకో. ఇప్పుడు వాయిస్తాను చూడు. ప్రేయసి ప్రేమలోన ప్రియుడు పడిపోయాడు ఎప్పుడో. ఆపొద్దని చెప్తున్నాను కదా. అమ్మా స్టాప్ వస్తే ఆపాలి కదా. ఇదిగో పాడతా. త్వరగా వచ్చి బస్ ఎక్కడ్రా, ఇంకేం చేస్తారు మిమ్మల్ని రా.
రండిరా. ఎంతసేపులాగా రెండు కుర్చీలో బండి ఆపేసి పోతాలు ఎలా అడుగుతున్నారో చూడు. చదువుకున్న స్టూడెంట్ మీరు రండిరా. ఎవరైనా వాళ్ళని ఆపుతారా? వాళ్ళ చేతులు ఇరిగితే బొద్దొస్తుంది. సూపర్ కుర్రాలు అదరు కొడుతున్నారే. అందుకో మన బస్ వచ్చేసింది. రారా మావా, తింటావా? పొద్దున నువ్వే తినరా. పొద్దున తినలేదా? తిన్నా మావా, లైట్గా ఆకలేసింది అందుకనే. కష్టం రా దేవుడా. థ్యాంక్స్ రా. తించావు. ఏం చేస్తున్నాడు? వద్దులేమ్మా, నువ్వే విను. వీడొకడు చిరాకు పెడుతూ సంతోషం అనేది లేకుండా పోయింది. వీళ్ళతో కలిసి ట్రావెల్ చేయడం చాలా కష్టం. ఇక్కడ ఒకడు శవంలా పడుకుని నిద్రపోతున్నాడు. సరిపోయింది. ఈ ఆర్ట్స్ కాలేజీలో బెటర్, లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మన వాళ్ళు అసలు వేస్ట్. అయ్యా అమ్మా, నా లెఫ్ట్ కాలు బాగా పెండ్ అయిపోయింది. పరిగెత్తే వాడిని నన్ను కొంటివాడిగా మార్చేశారు. రే ఎవడో చూడండి రా, మిమిక్రీ ఆర్టిస్ట్ బయల్ చొచ్చిన కోడ్లో వస్తున్నాడు రా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చూడరా. రే పీలా, ఎవడరా వాడు? నమస్తే మామా. అయ్యో వీళ్ళు కంటపడ్డానా? నమస్తే బావా. ఏమైందిరా? నిన్న ఒక చిన్న గొడవలే బావా. చేతిగా దెబ్బలేంట్రా? బ్లాక్ చేస్తే బ్యాండేజ్ వేసి తీరాల్సిందే. అరే విషయం ఏంటో చెప్పు చావరా. బావా నిన్న ఒక సూపర్ ఫిగర్ ను చూశాను బావా. అంతో ఇలియానా లాగే ఉంది బావా. నవ్వుతోంది నవ్వుతోంది. బాగా చిక్కాడు. చూసేసింది చూసేసింది నన్ను చూసింది. ఎవరా మీరు? నాకే పోటీనా? ఉండండి. నేను ప్రేమించిన అమ్మాయిని ఫాలో చేస్తూ వెళ్తుంటే దున్న పొత్తులు అడ్డం వచ్చారు. ఎవర్రా మీరు? బ్లాక్ చేశాను అనుకో ముక్కలు ముక్కలు అయిపోతారు. జాగ్రత్త. ఎవర్రా మీరు? చూడడానికి పిల్లిలా ఉన్నా సింహం చెల్లి వెనకాల తిరుగుతున్నావు. ఒక్కసారి చూశాను చింపేస్తాను. మధ్యలోనే చెప్పొచ్చు కదరా చెల్లెలు అని. ఎండులో చెప్పాలా అయ్యాద వల్లారా? అమ్మా ఇంకా అర్థం అవ్వలేదా? విని చితక బాధేశారు. రారా లైఫ్ లైఫ్ అన్ని మామూలేలే. అమ్మా ఆగవే. ఏంట్రా? ఏంటి రానా? నువ్వు వేయి అంటే నేను రా అంటాను. అసలు నువ్వు మామకి గుడ్లో ఏం చెప్పావు? ఏంటి మీ అమ్మ? మరి మీ అమ్మ అంటే నీ పక్కన ఉన్నది అతను మా నాన్న. మరి నన్ను చూసి ఎందుకు విసిలేసావు? నువ్వు కొట్టావు కదా అందుకే నేను కొట్టాను. కాబట్టి చెల్లుకి చెల్లు. ఇలా చేతులు చూపించేదో మాట్లాడు. అది ఏంట్రా నానిస్తున్నావు? నువ్వు అందంగా ఉన్నావని మా నాన్నకి అబద్ధం చెప్పాను. మాట నిజమే కదా? ఓహో ఆ విషయం నాకు తెలియదులే. నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? నీ పక్కన ఒక కొత్త వస్తుంది, సైలెంట్గా ఉండు, తర్వాత చెప్తాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఒరే బండా ఆగ్రా, గుడ్ మార్నింగ్ చెప్పవా?
సారీ సార్, షర్ట్లో లగేజ్ ఉంది. మరి నువ్వేం చేస్తుందిరా? లోడింగ్ లో ఉంది సార్. లోడింగ్ అన్లోడింగ్ అంటూ ఎప్పుడు చూడు, తీండిపోతున్నావు. ఇదే పని, పోరా క్లాస్కి. థ్యాంక్ యూ సార్. ఏంటే లుక్కు? సిట్ డౌన్ ఎవ్రీబడి. థాంక్స్ సార్. ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటంటే, ఏమి చెప్పొద్దులే, ఎవడ్రా అధిక ప్రసంగి, ఆ భయం ఉండాలి, నాతోనే పెట్టుకుంటారా? ఇల్లు కట్టాలంటే ఏమేం కావాలి సార్? తెలివి కావాలి సార్. నీ దగ్గర లేనిదాని గురించి చెప్పొద్దు, కూర్చో. మూలధనం కావాలరా సన్నాసి? ఇటుకరాళ్ళు సిమెంట్ మట్టి కావాలి కదా సార్. అది పాయింట్. ముందు స్థలం కొనాలి. మంచి స్థలం కొనాలంటే వామో చూసి చదివి చెప్పాల్సింది. మన నమాజ్ రియల్ ప్రమోటర్స్ దగ్గర కొనాలి. మావా, ఇప్పుడు ఆయనకి తెలిసిన కొట్లని చెప్పి అక్కడికి వెళ్ళి కొనుక్కోమంటారు. చూడండి, ఇలా చూడండి, కంకరు, ఇటుక, ఇసక ఇవన్నీ కొనాలంటే శివ హార్డ్వేర్స్ మా ఇంటి వెనకాలే ఉంది. కమిషన్ కోసం ఏమేమి చెప్తున్నాడో చూసావా? రేయ్, నా దగ్గర 1000 రూపాయలు కమిషన్ కొట్టేశారా? ముందు పాఠాన్ని విను. అక్కడేం చేస్తున్నావు? ఇష్టం లేకపోతే బయటికి పో. ఏంటంటే ఏది నన్ను రాసుకున్న డైరీ కనపడలేదో? డైరీ లేకపోతే పాఠం చెప్పను. అదే కదా మాకు కావాల్సింది. ఇలా చేసేసారేంటి? సరే సరే, ఏదో మేనేజ్ చేద్దాం. ఇప్పుడు 800 స్క్వేర్ ఫీట్ లో ఇల్లు కట్టాలంటే ఏమేమి కావాలో, ఎంతెంత కావాలో చెప్పండి చూద్దాం. సార్, మేముంటున్నది అద్దె ఇల్లు సార్. ఇంటి ఓనర్ అడిగి చెప్పు. యాక్చువల్లీ నీకు ఇల్లు కట్టడం కుదరదు, గొడవలే కట్టాలి. మీనాక్షి సార్, ఎన్ని గ్రౌండ్ లో కట్టినా కట్టే మోడల్ ని బట్టే మనం క్యాలిక్యులేట్ చేయగలం. వెరీ గుడ్. మురుగన్ నువ్వు చెప్పు. మీకు రాసి చూపిస్తాను సార్. వీడుకున్న మళ్ళాగా రాసి చదువుకుంటాడా? ఇల్లే కట్టేశాడు, ఓసలు కూడా కొండం. నా కమిషన్ పోయినట్టే. డియర్ ఫ్రెండ్స్, ఈరోజున్న పరిస్థితుల్లో మనం ఎంత కష్టపడి ఇల్లు కట్టాలనుకున్నా మన దగ్గర కనీసం 12 లక్షలు లేకపోతే ఇల్లే కట్టలేం. ఈ డిజైన్ 800 స్క్వేర్ ఫీట్స్ కోసం. ఇన్ని డీటెయిల్స్ నా డైరీలో కూడా లేవే. వేరే ఎక్కడికైనా స్పెషల్ క్లాసులకు వెళ్తున్నాడా? దీని టోటల్ చేస్తే 12 లక్షలు అవుతాయి. ఒక ఇల్లు కట్టాలంటే మనకు కావాల్సినవి మొత్తం ఇవ్వే. వీటికన్నా తక్కువగా ఉపయోగించి ఇల్లు కడితే ఇల్లు క్వాలిటీ ఉండదు. ఇల్లు కట్టాలన్నది ప్రతి ఒక్కరి కళ అయి ఉంటుంది. కాబట్టి వాళ్ళకేం కావాలో తెలుసుకుని వాళ్ళకి నచ్చినట్టు మనం ఇల్లు కడితే బాగుంటుంది. వాళ్ళు సంతోషిస్తారు, మనకి గౌరవం ఉంటుంది. మా కాలేజ్ కుర్రాల కంట్లోనే పడకూడదు. కొంచెం కుర్మా పోయివా. తినేది 2 ఇడ్లీ, దానికి 7 సార్లు కుర్మా కావాలా? పోసుకొని తాగుతావో నానబెడతావో వెళ్ళా. ఎందుకక్క కోపడుతున్నావు? ఊరంతా కరెంటు ప్రాబ్లం వస్తుంది, ఇంత బ్రైట్ గా వెలిగితే ప్రాబ్లం రాదా? ఏటే తప్పుకోరా, తాగబోతాడా. నాకు చెప్పడం కదరా, నువ్వు పక్కకి వెళ్ళరా. ఇంకొక ఎదవా, కరెంటుని పొదుపు చేసుకోవాలరా. నువ్వెవర్రా? ఓ నీడా. ఎవరు? కుమార్ పిల్లమేగా. ఇడ్లీ ఎంత పెద్దదిగా అవుతో ఇడ్లీ పెట్ట. రావునావా? ఇదిగో ఇడ్లీలు తెల్లగా ఉన్నాయి. ఓటి పులుసు ఎక్కడ? అక్క కాస్త కూరండి. అక్క ఒత్తి పులిసి పోసావటే ఒక్కలు ఒక్కలు ఎక్కడ? ఎముకల్లే ఇప్పుడే మేకను ఒలుస్తున్నారు. తలనే కాళ్ళనే పరసలుతాయి. సైడ్కి వెళ్ళి సరిగా తినవు. ఎక్కడంటే అక్కడ ఎలా చేయబడుతున్నాడు చూడు. పులుసు చల్ల వేడిగా ఉంది బ్రదర్. లేదు, ధర్మ వచ్చేసాను రా, ధర్మ వచ్చేసాడు. తిన తిన, కింగుని రా, కింగుని తిన. డబ్బులు ఇవ్వకుండా ఒక ఇడ్లీ ఫ్రీ. ఏంటి అది? తిన్నాలన్నాడు కదే చెప్పింది చాయ్. ఇదిగో కుర్మ పోస్తావా? పోస్తుంది చల్లాపు. చాలు
తమ్ముడో తినేసావా? అయ్యో రామ, వీడి గొడవ తట్టుకోలేకపోతున్నాను. ఇలా చేశాడే ఈ పట్టనెత్తాడు. డబ్బులు ఇచ్చినా ఇడ్లీ లేవదు, మోసం చేస్తుంది. నా ఫ్రెండ్ పిల్లని విన్ను కుమార్ని అడిగా చెప్పు. సర్రా, ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియటం, అందరూ నా కొట్టుకే వస్తున్నారు. ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ కావాలి. ఓకే ఓకే సార్. డి బ్లాక్ వెళ్ళడానికి ఎంట్రన్స్ కావాలి. ఇక్కడేమో సెక్యూరిటీ. ఓకే సార్. దీని మీద శివరామ్ కన్స్ట్రక్షన్ లోగో ఉండాలి. ఓకేనా? దీని మీద సీనియర్ సిటిజన్స్ కి హెల్త్ క్లబ్. ఏంటి బండాగింది? నేను చెప్పింది క్లియర్ గా అర్థమైందా గోవింద్? ఎవర్రా వాడు, మనకు తెలియకుండా మన ఏరియాలో బోర్డు పెట్టాడు. అదేగా, అడిగేద్దాం, వెళ్ళండ్రా. అలాగేనా? నువ్వు పండితి. నేను చెప్పిన ఐడియా కాన్సెప్ట్ మొత్తం ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయి. సరే సార్. గోవింద్, ప్లాట్ తీసుకున్న చెక్ మొత్తం పాస్ అయిందో లేదో కనుక్కో. నేను చూసి చెప్తాను సార్. ఆ తర్వాత గుడౌన్ లో ఉన్న మెటీరియల్స్ డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి. బండాపురం వర్కర్ పేమెంట్స్ అన్ని సరిగ్గా వెళ్తున్నాయా లేదు చూడాలి. బాగా పెద్ద చోటే పట్టేసుకుంటున్నారు. ఇంకా ఇక్కడ చిన్న కరెక్షన్. ఏంటి సార్, ఫ్లాట్ కట్టబోతున్నారా? అవును. మీరు మానేరియానే సార్? స్క్వేర్ ఫీట్ ఎంత? 5000. 5000 రూపాయలు? అంత పోదు సార్, ఇక్కడ 3000 ఎక్కువ. ఎగతాలా? మా బిల్డింగ్ ఎంతో క్వాలిటీ అయింది, కట్టిన తర్వాత పిలుస్తాం, అప్పుడు రండి. మర్చిపోకండి సార్, మొదలు పెట్టడానికి ముందు చెప్పండి, మీ దగ్గర తీసుకోవాల్సింది చాలా ఉన్నాయి. అలాగా సార్. వస్తాను సార్. రే బండితీరా. గోవింద్ సార్, ఎవరాడు తెలుగు తక్కువ వాళ్ళ మాట్లాడుతున్నాడు సార్? ఏరియాలందరూ ఇలాగే ఉంటారు సార్. సరే సరే, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను ఈవినింగ్ వచ్చి మాట్లాడతాను. నేను రావడం లేట్ అవుతుంది, మీరు వెళ్ళండి. ఎందుకు రావడం లేదు? లోపలికి రండి. టికెట్ టికెట్. టికెట్ టికెట్ టికెట్. ఇదిగోమా, నోటిస్తే ఎలా, చిల్లర లేదా? ఎక్కడికి వెళ్ళాలి? తునికి ఒక టికెట్ ఇవ్వండి. ఇదిగోమా టికెట్ టికెట్ టికెట్. ఎక్కడికి వెళ్ళాలి? ఎస్ఎం కాలేజీకి ఒకటి ఇవ్వండి. బాగుందయ్యా, ఎక్కిన వాళ్ళంతా 500 వేస్తే చిల్లరకి నేను ఎక్కడికి పోతాను? గంటలు గంటలు బస్ స్టాండ్ లో ఉంటారు, కానీ చిల్లర మార్చడానికి టైం ఉండదు. సారీ సార్. ఓని నేను దిగి చిల్లర మార్చుకుంటానా? లేకపోతే దిగిపోయి తర్వాత బస్సు రా. కాలేజీకి వెళ్ళాలి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళయ్యా, ముందు బస్సు దిగో. మిత్రమా ఆగు. ఇప్పుడు దేనికి దింపుతున్నావు? నువ్వు టికెట్ తెస్తావా? వేసుకుంటే పోయా. బావా ఒక టికెట్ తీసుకోరా. ఓకే మావా. ఏ కాలేజ్? మిత్రమా ఎస్ఎం కాలేజ్. ఇదిగో టికెట్. టికెట్. ఇదిగో మావా ఒక టికెట్ ఇవ్వండి. హలో, ఇదిగోండి రెండు. రింగ్ టోన్ అమ్మా. టికెట్ అమ్మా. నన్ను చూస్తుంటే టికెట్ లా ఉందా? కర్మరా బాబు, బస్ టికెట్ తీసుకోమ్మా. కాలేజీకి రెండు టికెట్లు ఇవ్వండి. టికెట్ అని అడగడం తప్ప, అందరూ అడిగేటట్టేగా నేను అడిగాను. అయ్యో, ఈడేలా కండక్టర్ అయ్యాడు. మీరు ప్రైవేట్ కాలేజా? అవును, తను ప్రైవేట్ కాలేజీ, మనందరం గవర్నమెంట్ కాలేజీ. ఏం అడిగిందో చూడు. కవి,
దిగండి. వెళ్ళొస్తాను మిత్రమా. రావే. నేను కొట్టాల్సిన ఇసులు ఎవడరా కొట్టింది? ఎందుకు రా విసులు కొట్టావు? మా కాలేజ్ వచ్చిందన్న. కర్మరా, దిగ 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 దిగ. రే మామా. ఏంట్రా? ఏ బండోడు ఎందుకు అలా పరిగెడుతున్నాడు? వాడి పొట్టనికి తగ్గించుకోవడానికి పరిగెడుతున్నాడు. మన గుడ్డు ఉన్నాడు కదా గుడ్డు. ఏమంటున్నావు రా? గుడ్డు కల ప్రొఫెసర్ అమ్మున్నారు కదా, పోయారు. ఎక్కడికి రా? పైకి. వెళ్దామా? మన ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. ఎక్కడికి రా? వెళ్తాం క్యాంటీన్ కి రా. చేతిరా. రే రే రారా, ఆకలేస్తుందిరా. అనుకో వెళ్తుంది ఇప్పుడు వాడే పిలుస్తాడు. రానని చెప్పావు, ఆగలేస్తుందని చెప్పావు కదా. గాలి వస్తేనే రా, నువ్వు కూడా వస్తున్నావు రారా. శివకామి. చెప్పండి అయ్యగారు. దోశకి బియ్యం నానబెట్టావా? నానబెట్టాలి అయ్యగారు. వడకైనా నానబెట్టావా? లేదే. అన్ని పనులు నేనే చెయ్యాలా? మీరే కాస్త సహాయం చేయండి. చేస్తే పోయే నీకపోతే ఇంకెవరికి చేస్తాను? అనయా. ఏంట్రా? ఓ గారె. గాలి కావాలంటే తీసుకుని తినొచ్చు కదరా. నాకు రెండు గారెలు. నీకు గారెలు సరిపోవురా? నువ్వు ఏనుగు, నీకు ఆడే కరెక్ట్. ఇదిగో తీసుకో సాంబార్ బకెట్. ఆ బకెట్ ఎక్కడ పెట్టావు? సాంబారు తాగడానికి కాదు, తాగడానికి నీళ్లు వేరే ఉన్నాయి. ఇదిగో సాంబారు నుంచుకో. అంటే ఇడ్లీని చట్నీలో ముంచుకునే తినాలి, వడని సాంబార్లో ముంచుకునే తినాలి, అడని ఊర పెట్టుకునే తినాలి. చెప్పండి. ఈ శుక్రవారం 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నైట్ షో గ్రీన్ టికెట్ తీసుకో. చాలా చలేస్తుంది. సరే తీయ. అనియా, రెండు సమోసాలు. ఇదిగోమ్మా. అన్నా, నాకు రెండు సమోసాలు. నీకు కూడా సమోసా మాస్టర్. తమ్ముడు, నీకు కూడా సమోసానా? కాదు. మరేంటి గారే? అడా, మరి ఏం కావాలరా? 500 డబ్బులు కావాలి. ఇస్తావా? 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, పర్వాలేదా? వేడి నీళ్లు మొహం మీద కొడతాను. ఇంకేడు కోపం వచ్చింది రోయ్. ఎస్కే పెరుగు తుడుపుతున్నాడే. అయ్యయ్యో, ఈగలు ముసురుతున్నాయే. అరే ఏ తమ్ముడు, అదే తోడు పెట్టావుగా, వెళ్ళు. వెళ్ళమ్మా, క్యాంటీన్ లో వ్యాపారం జరగద్దా? వచ్చేవాళ్ళు నాకంటే దారుణంగా ఉన్నారే. ఏమైందండి? నన్ను మూడౌట్ చేయడానికే వస్తున్నాను. ఊరుకోరా. అన్న టికెట్ తీసుకోనా? సారీ మామా. Thank you.
అవును, నువ్వెందుకు కాలేజ్ బస్ ఎక్కలేదు? అసలు అది ఒక బస్సారా, నరకంరా. ఎప్పుడు చూసినా ఇల్లు కాలేజ్ అని. ఒకసారి బయటకు వచ్చి చూడండి, ఎంత జాలీగా ఉన్నారో తెలుసా? ఆ లైఫే వేర్రా. ఎవర్రా? ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్స్ రా. రే, అలా ఏం చూసావురా? మొత్తం అంతా మర్చిపోయి ఒక మామూలు మనిషిలా ఎటువంటి దిగులు లేకుండా తోటి మనుషులతో ఆడుతూ పాడుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఎలా ఉన్నారో తెలుసా? ఏమంటున్నావురా? అవునరా, ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ట్స్ కాలేజ్ అని మన మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. ముందు అది తప్పని నిరూపించాలి. మనమందరం స్టూడెంట్స్ రా, సమస్యలకి మాత్రమే ఒకటే ఏమనం. అన్ని విషయాల్లో ఒకటిగా ఉంటే చాలా బాగుంటుందిరా. స్టూడెంట్స్ అయితే గొడవ పడాలా? సంతోషంగా ఉండకూడదా? మన వల్ల అవుతుందిరా, ట్రై చేయండి, లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు. రే సూపర్ రా. సరే రండి, వెళ్దాం. కాలేజ్ బస్ వదిలి గవర్నమెంట్ బస్సులో వెళ్తున్నాం. అవునరా, ఏంటి కరెక్ట్ టైంకి ఇంటికి వెళ్ళాము అంతేగా. అమ్మాయిలు ఎక్కువ మంది ఉంటారు కదరా. ఎందుకు వీళ్ళ అమ్మాయిలా కనిపించట్లేదా? మనుషులు చూసుకునేది లేదా? బ్యాగ్ తీసి నిజమే కొడుతున్నా. అవును, ఇది మాత్రమే చెప్పండి. కావాలరా? నాకు వద్దురా. బావా, వేసిన గచ్చి తింటే బాగా జీర్ణం అవుతుంది. నాకొద్దు. సరే పో, నువ్వు బాగా తినరా, ఎంజాయ్. మడికి బస్సులో వస్తాడు. ఎలా చెప్తున్నావు? డ్రైవర్ బ్రేక్ వేస్తున్నారు కదా. టాక్సీ పట్రా, దిగే వాళ్ళకి దారి ఉండే. పిలిచే దోస్తులు మాకు ఎప్పుడైనా వాళ్ళే కదా అసలు ఆస్తులు. తోడా ప్రాబ్లం వస్తే అసలు ఆగరు, కంప్లీట్ గా సీన్ అంతా మార్చి వెళ్తారు. తల్లిదండ్రులు ఎవరు బ్రదర్, అన్నదమ్ములు ఎవరు బ్రదర్, మాకు మేము దేవుళ్ళు బ్రదర్, అన్ని మాకు ఫ్రెండ్స్ ఏ బ్రదర్. అందాల భామ వచ్చి ఇచ్చేస్తే పోజులు, కంట్రోల్ అయ్యేందుకు తడబడతారు కుర్రాళ్ళు. ఎరా రారా అంటూ పిలిచే దోస్తులు మాకు ఎప్పుడైనా వాళ్ళు కదా అసలు ఆస్తులు. తోడా ప్రాబ్లం వస్తే అసలు ఆగరు, కంప్లీట్ గా సీన్ అంతా మార్చి వెళ్తారు. ఇప్పుడేమో కొత్త ట్రెండు రా, మాకు మేము ట్రెండు సెట్టర్స్. ట్రెండు గానీ లేకపోతే ప్రాణమంతా పోసిపోద్ది, చైలులాగా మారిపోతిరా. మా ఊరి బిర్యానీ కోడి కూర మసాలా, మెహందీ పెట్టుకునే ఆడపిల్ల ఆశల. మేమెళ్ళే ట్రైన్ గానీ రిపేరు చింతనుకో, మా ఊరి లైబ్రరీలో బుక్స్ అన్ని అవుట్. ఇలాగే ఇలాగే లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాం, అలాగే అలాగే ఫ్రెండ్స్ పెళ్ళు చేస్తుంటాం. ఎరా రారా అంటూ పిలిచే దోస్తులు మాకు ఎప్పుడైనా వాళ్ళు కదా అసలు ఆస్తులు. డుమాలు కొడుతుంటాం, కొట్లాటలాడుతుంటాం, కజాలే పెట్టుకుంటాం రో. రాగాలు పాడుకొని చోద్యాలు చెప్పుకొని అమ్మాయికి సైట్ కొడతాం రో. అమ్మాయిల కోసమని కొట్టుకుంటాం మేమే, కాలం గడిచాక కలిసిపోతాం మేమే. అమ్మాయి కనపడితే తేలిపోతాం మేమే, తనుగాను ఓకే అంటే ఫాలో అవుతాం మేమే. అక్కడ చూస్తేను అంబాని బయటరా, ఇక్కడ చూస్తేను అంటోని సైటురా. ఎరా రారా అంటూ పిలిచే దోస్తు.
ఆస్తులు మాకు ఎప్పుడైన వాళ్ళే కదా అసలు ఆస్తులు తోడా ప్రాబ్లం వస్తే అసలు ఆగరు కంప్లీట్ గా సీన్ అంతా మార్చి వెళ్తారు తల్లిదండ్రులు ఎవరు బ్రదర్ అన్నదమ్ములు ఎవరు బ్రదర్ మాకు మేమే దేవుళ్ళు బ్రదర్ అన్ని మాకు ఫ్రెండ్స్ ఏ బ్రదర్ అందాల బామ వచ్చి ఇచ్చేస్తే పోజులు కంట్రోల్ అయ్యేందుకు తడపడతారు కుర్రాళ్ళు ఎవరా ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది నా క్లాస్మేట్ అమ్మా ఈ అమ్మాయి నేను గుళ్ళో చూశాను కదా అవును తనే ఏ బాబు నాన్నా ఇదిగోరా ఏంటన్నా ఇది ఇదే మనం కట్టబోయే బిల్డింగ్ యొక్క కొత్త డిజైన్ ఎలా ఉంది బాగుంది నాన్న బాగుంది కదా పార్వతి నువ్వు చెప్పు బాగుందండి పారు వస్తున్నానండి రా కూర్చో ఈ డిజైన్ ఎలా ఉందో చూసి చెప్పు రాత్రి ఇంకో డిజైన్ చూపించారు ఇది మన అబ్బాయి వేసిన డిజైన్ చాలా బాగుందండి ఎంత అందంగా డ్రా చేశాడో చూడండి అయితే నిన్న చూపించిన డిజైన్ బాగుందని చెప్పు మన అబ్బాయి డ్రా చేసింది కదా దీనికన్నా మీరే చెప్పండి ఎలా ఉందని సూపర్ సరే వాడు ఇంకా నిద్రపోతున్నాడా అవునండి గుడ్ మార్నింగ్ నాన్న గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్ రా కొంచెం టైర్డ్ గా ఉంది అందుకే పడుకున్నాను ఉండు నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను రేయ్ నువ్వు వేసిన డిజైన్ డిజైన్ చూసారా ఎలా ఉంది ఓకేనా మన కంపెనీ డిజైన్ కంటే నువ్వు వేసిన డిజైన్ సూపర్ 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 గా ఉంది నాన్న నేను నా కాలేజ్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ రోజు నా ఫ్రెండ్ బర్త్డేకి వెళ్తున్నాం మీరు అక్కడికి వస్తే బాగుంటుంది ప్లీజ్ నాన్న రే ఇది నువ్వు అడగాల ఖచ్చితంగా వస్తాను రా థాంక్స్ నాన్న మన ఏరియాకి చెందిన కరుపుకి ఈ రోజు పుట్టినరోజు ఇవే నా శుభాకాంక్షలు రేమా నాన్న వచ్చారా హ్యాపీ బర్త్డే కరుపు మీరు ఎప్పుడో వస్తారని అనుకున్నాం రండి రండి గోవింద్ నీ బర్త్డేకి నా ప్రెజెంటేషన్ తీసుకో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదురా నాకు అమ్మా నాన్న లేని లోటుని మీరు తీరుస్తున్నారు నాన్న నన్ను ఆశీర్వదించండి ఏంట్రా చిన్నపిల్లల్లా అలా ఏడుస్తావు నువ్వు బాగా చదివి కాలేజ్ ఫస్ట్ రావాలి ఓకేనా నమస్కారం నమస్కారం రండి చాలా మంచి పని మొదలు పెట్టారు బాగా పైకి వస్తారు రావాలి మేము కూడా పైకి రావాలి కదా మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదండి ఏంటయ్యా చదువుకున్నవాడు టక్కున పట్టేస్తాడని చెప్పావు అర్థం కాలేదంట కాస్త అర్థమయ్యేలా చెప్పు సార్ ఈ ప్రాంతంలో బాత్రూమ్ కట్టినా సరే మాకు ఒక అమౌంట్ వచ్చేస్తుంది లేకపోతే లోపలికి వెళ్ళేవాడికి ఏమి రాదు అడ్డుకుపోతుంది ఆ ఇబ్బంది మీకెందుకో సార్ కట్టే బిల్డింగ్ లో సగం మాకు ఇచ్చేయండి మిగతా పనులు మేము చూసుకుంటాం కాస్త టైం ఇవ్వండి పూజ అవ్వనివ్వండి తర్వాత మాట్లాడుకుందాం సరిపదా మళ్ళీ ఏంట్రా తర్వాత తొందరగా ఇచ్చేయండి లేకపోతే ఇబ్బంది వస్తాను రే గోవింద్ ఎవరెత్తను ఏరియల రాజకీయం బీల్దే సార్ రాజకీయంలో చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నారు సార్ వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళకి చాలా పెద్ద పేరుంది సార్ ఎలాంటి రౌడీసమైనా అది వీళ్ళు మాత్రమే చేస్తారు సార్ వీళ్ళు మనకి చాలా ప్రాబ్లం ఇస్తాడు సార్ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీడి దగ్గర హలో నేనే మంట మాట్లాడుతున్నా అరే ఇందాక మాట్లాడుకున్నావు కదా ఏం లేదు ఇది నా నంబరే సేవ్ చేసి పెట్టుకోండి ఇచ్చేటప్పుడు వీలుగా ఉంటుందిగా అందుకే ఉంటాను వీళ్ళు ఊరికి వదలకూడదాం పూజవగానే పిలిచి ఇచ్చేస్తాడు అరే నువ్వు అక్కడ ఊరుకోరా మన దారిలోకి వస్తాడులే
అందరికీ నమస్కారం. ఈ ఏడాది కట్టడ ఇంజనీరింగ్ లో ప్రథమంగా వచ్చిన వారు మన కాలేజీకి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన ఎదుట మన కాలేజీ విద్యార్థిని విద్యార్థులు ఆయన ఎదుట కట్టడ కళ గురించి ఉపన్యాసం ఇవ్వబోతున్నారు. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ ప్రెసెంట్ హియర్. చెన్నై అంటే మనందరికీ గుర్తుకొచ్చేది ఎల్ఐసి బిల్డింగే. 14 ఫ్లోర్లతో మొట్టమొదటిసారిగా కట్టిన చాలా ఎత్తైన బిల్డింగ్ అంటే ఇదే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీ ఎవ్వరికీ తెలియనటువంటి ఒక విషయాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. డబ్బు దొంగతనం నుండి గొంతు పిసికి చంపేంత వరకు చెప్పుకూడు తినే చోటు, దీంతో పాటు చరిత్ర గురించి చెప్పాలంటే ఇలాంటి చోట్లు ఈరోజు ప్రాణాలతో లేవు. అది ఏంటో తెలుసా? అదే సెంట్రల్ జైల్. అందరికీ నమస్కారం. ఇప్పటికీ పెద్దదిగా చెప్పుకోవాలంటే హోటల్ లీ మెరిడిన్. ఇక్కడే సాఫ్ట్ లైట్ లో వెరైటీ ఫుడ్స్ అన్ని దొరుకుతున్నాయి. మటన్ చికెన్ తో మొదలుపెట్టి పీతలు, రొయ్యలు, సొరచేప, కాడ, గొర్రె మాంసం, అన్ని ఫ్రెష్ గా దొరుకుతాయి. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇది తంజావూర్ బ్రగదీశ్వరర్ టెంపుల్. ఇది ఎంతో పురాతనమైనది. దీని వయసు 1000 కంటే ఎక్కువ. దీని ఎత్తు 216 అడుగులు. విమానం బరువు 80 టన్నులు. దీని గోపుర నీడ నేలని తాకకపోవడమే ఈ గుడి యొక్క విశేషం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు ఆల్. నా ఫ్రెండ్స్ అందరూ చాలా చెప్పారు. నేను చెప్పబోయేది దేని గురించి అంటే ఆర్కిటెక్చర్ని మొదలుపెట్టిన ఒక డ్యామ్ గురించి. అదే డ్యామ్ 1000 సంవత్సరాల క్రితం 1050 ఫీట్ కిందికి 66 ఫీట్ వైడ్గా 18 ఫీట్ హైట్గా కేవలం రాళ్ళు ఇంకా మట్టితో ప్రవహిస్తున్న నదికి మధ్య కట్టిందే ఈ డ్యామ్. ఇందులో గొప్పతనం ఏంటంటే సముద్రం ఒడ్డున మనం నించున్నప్పుడు అలోచ్య మనల్ని తాకినప్పుడు మన కాళ్ళ కింద ఉన్న మట్టి సాఫ్ట్గా అయ్యి మన కాళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి. అదే వాళ్ళకి ఐడియా వచ్చేలా చేసింది. దీన్ని బేస్గా పెట్టుకునే నీళ్లలో పెద్ద పెద్ద రాళ్ళని వేసి దీన్ని కట్టారు. ఆ తర్వాత క్లేతో ప్రతి రాయిని అంటించి కావేరీ నది దగ్గర కట్టిందే ఈ డ్యామ్. ఏ టెక్నికల్ సౌకర్యాలు లేకుండానే వాళ్ళు ఇంత గొప్ప డ్యామ్ని కట్టగలిగారంటే ఇప్పుడు ఇన్ని సౌకర్యాలున్నా మనం ఎందుకు అలాంటిది కట్టలేకపోతున్నాం? దానికి కారణం మన దేశాన్ని పాడు చేస్తున్న లంచం, లంచం, లంచం. దాన్ని తొలగించగలిగితే ఖచ్చితంగా మన స్టూడెంట్స్ మన దేశాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లగలుగుతారు. నీ కన్నులు ఏదో చెప్పాయే నా హృదయంతో, ఇది కాదా ప్రేమకు సంబరమే? చూసే రోజే ఓ గీతాంజలి, ఇది నీవు నాకు సంక్రాంతి, మదిపైన వెన్నెల కాంతి. నీ కన్నులు ఏదో చెప్పాయే నా హృదయంతో, ఇది కాదా ప్రేమకు సంబరమే? శతకోటి పువ్వులు పూసాయే నీ నవ్వులతో, ఇది కాదా ప్రేమకు పరవశమే?
చిరునవ్వైనే కాపురముంటానే, చూపులతోనూ చేసే మాయా ఎంతో బాగుందే, జన్మంతా నీతో అడుగులలోనే అడుగులు వేస్తానే, పెళ్ళాడే శుభయోగం ఏ రోజు రాబోతుందో ఆ రోజు ఆ రోజు ఏ రోజునో ఒక గడియా అధికారాన్నే నీకే ఇచ్చిందే, నీమే నీ ఛాయంత పువ్వుల్లో నింపేయొద్దే, ఎవరైనా కోస్తే నా మతిపోతుందే, నీ కన్నీటి చుక్కను కూడా ముత్యంగా మార్చేస్తానే, తారారే తారారారరే తరారారే తారారే తారారారరే ఓ తారారే తారారారరే తరారారే తారారే తారారారరే. సార్, నా గురించి మీకు బాగా తెలుసు. ఇంతవరకు ప్రభుత్వానికి నిజాయితీగా ఎవ్వర్ని మోసం చేయకుండా నా వ్యాపారాన్ని సక్రమంగా చేస్తూ ప్రజల దగ్గర శివరామ్ కన్స్ట్రక్షన్ అంటే నమ్మకమైనదని మంచి పేరు సంపాదించినవాణ్ణి నేను. అదే నాకు తెలుసు కదా, మీ సమస్య ఏమిటో చెప్పండి. నన్ను ఒకటి ఇబ్బంది పెడుతున్నాడు, వాడు మీకు కావలసిన వాడు. ఎవర్రా అతను? సూరన్, దంతపేట సూరా సార్. వాడికి ఫోన్ కొట్టవయ్యా, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. నమస్కారం అయ్యా. ఎవరితో ఏ గొడవ పెట్టుకోవాలో తెలీదా నీకు? సక్రమంగా పని జరిగే చోట ఏంటని వేషాలు? అదేంటంటే, ఇక మీద శివరామన్ ఛాయలకే నువ్వు వెళ్ళకూడదు. ఏంటి, అర్థమైందా? అలాగేనయ్యా. ఫోన్ పెట్టు, మీరు వెళ్ళండి శివరామన్, అంతా నేను చూసుకుంటా. చాలా థ్యాంక్స్. వెళ్ళిరండి, వెళ్ళొస్తాను. ఎలా నటిస్తున్నాడు చూడు, ఫ్రాడ్. సూర్య నమస్కారం పండుగ. మా బయలుదేరుతానమ్మా, నాన్న కాలేజీకి వెళ్ళొస్తాను. సరేరా, అలాగే అమ్మని. సరేనండి, వస్తానండి. సరే, రండ్రా, వెళ్దాం. గోవింద్, చెప్పండి సార్. నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను ఇంజనీర్ చూసొస్తాను. ఏంటయ్యా, మినిస్టర్ ఉన్నారా? ఉన్నారు, కూర్చోండి, పిలుస్తాను. సరే సరే, నేను చూసుకుంటా. నువ్వేం దిగులు పడకో, నేను వచ్చి చూసుకుంటాను. ఫోన్ పెట్టు, రావయ్యా. పిలిచినా సరే రావు. ఏంటి, మీరు ఒక్కరే బాగుండాలి. ఏమైందయ్యా? మీరు మీటింగ్లు పెడితే జెండాలు కట్టించి జనాలు పోగు చేయాలి. ఎలక్షన్ టైంలో ఇంటింటికి వెళ్ళి కాళ్ళ మీద పడి అందరినీ ఓట్లు మేము అడగాలి. ఆవేశం ఊపిరి చచ్చిపోతావయ్యా, ముందు నీళ్లు తాగవయ్యా, తాగు. ఇదిగో తాగు. అంతే కదండి, రాళ్ళు విసరటం దగ్గర నుంచి బ్యానర్ దాకా మేం పెట్టాలి. దానికి డబ్బక్కర్లేదా? అక్కడ ఇక్కడ లాగేసుకుంటేనే మేము ఈ పనులన్నీ చేయగలము. వీడిని నస తట్టుకోలేకపోతున్నా. అదో తెలిసి వాడు కావాలి వీడు కావాలి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడగద్దు అంటే ఈ పనులన్నీ చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి? ఇలా చూడండి, వద్దు. ఏంటి వద్దంటున్నాడు? మీరు ఇందులో తల దొరచొద్దు, ఏం చేసేది చేసుకుంటాం. మండా, ఆ దండివు 30 తులాలు.
చూడండి, ఎప్పటికైనా దండ మేమే వేస్తాం. రాసురా. పనికి మాలకే అన్ని దొరుకుతున్నాయి. ఎంత పెద్ద మాల, ఇలా చూస్తున్నాడేంటి, వాట అడుగుతాడా? సార్ మాల మెరిసిపోతుంది. అల్లరి పిల్లలు. అయ్యో అయ్యో. ఏంటి, ఏమైంది? ఆగు, ఇప్పుడు పోని. ఏంట్రా అలా చూస్తున్నావు? వెళ్ళు. నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? అడుగు. నేనంటే నీకు ఎంత ఇష్టం? మన పెళ్ళైన తర్వాత. పెళ్ళైన తర్వాత నాలుగు పిల్లల్ని కనేంత ఇష్టం? మై గాడ్. ఏమైంది? చీ, పోరా. నేను అయినా సరే నేను తగ్గేదే లేదు, చూస్తూ ఉండు. నువ్వు సంతోషంగా ఉండాలని ఎన్ని కలలు కొన్నానో తెలుసా? అయ్యో, ఎందుకు ఇలా జరిగింది? నీకేం కాదురా రే, సంబడి హెల్ప్ మీ. హలో అంకుల్, నేను మీనాక్షిని మాట్లాడుతున్నాను. మా అబ్బాయడమా? హాస్పిటల్లో బైక్ స్కిడ్ అయింది అంకుల్. ఏం కాలేదు, చిన్న గాయమే. ఏ హాస్పిటల్? రాహుల్ హాస్పిటల్. మురుగా అమ్మచ్చా, బాబు పెద్ద గాయమే అయిందిరా, ఎంత రక్తం పోయింటుందో. బైక్ నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా నడుపు. నేను జాగ్రత్తగానే వెళ్ళాను అన్న. ఏ దాన్ని చెయ్యొద్దు. హలో, మర్యాదగానే కదా అడిగాను, పెద్ద తోపులాగా మంత్రి దగ్గరికి వెళ్ళావు. ఎవరు మీరు, మర్చిపోయావా? సూరా, ఏంటి బాధగా ఉందా? నీ కొడుకంటే నీకు ప్రాణం కదా. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అరే, కరెక్ట్ గా పాయింట్ కు వచ్చావు, సందేహం లేదు. నువ్వు చదువుకున్నాడివే, నేను అడిగిన 25% నాకు ఇచ్చేయి, నీకు నీ కుటుంబానికి ఏ సమస్య ఉండదు. ఎక్కడికి రావాలి చెప్తా? ఏంటి, ఎక్కడికి రావాలో చెప్పకుండా ఫోన్ కచ్చేస్తావు? ముందు వాడిని డబ్బు రెడీ చేయి, నువ్వు తర్వాత ఎక్కడికి రావాలో చెప్దాం. అది కరెక్టే. రే నాన్న. నాన్న, నాకు కొంచెం బయట పని ఉంది, నువ్వు అమ్మ కారులో వెళ్ళిపోండి, నేను వచ్చేస్తాను. సరే నాన్న. జాగ్రత్త రా నాన్న. ఓకే నాన్న. మర్యాదగానే కదా అడిగాను, పెద్ద తోపులాగా మంత్రి దగ్గరికి వెళ్ళావు. మంచివాడుగా ప్రపంచంలో జీవించలేమా? సార్, మీరు అడిగిన డబ్బు. గోవింద్, గోవింద్ చెప్పండి సార్. మీ కార్ తాళం పెట్టాలండి సార్. మీరు బాగానే ఉన్నారు కదా సార్. అబ్బే, అదేం లేదు, మీరు వెళ్ళండి. సరే సార్.
హలో. ఏమైంది సారో? వస్తున్నాను. సరే, చిట్ఫండ్ దగ్గరికి రాగానే నాకు ఫోన్ చేయి. సరే తమ్ముడో. ఎస్ సార్. వాట్ డూ యూ వాంట్ సార్? ఒక లార్జ్ తీసుకురా. యువర్ డ్రింక్ సార్. బయలుదేరారా? బయలుదేరుతున్నాను. సిరాకు పడకుండా తొందరగా రండి. సరే వస్తాను. హలో, వన్ మోర్. ఏంటి ఫుల్ డ్రింక్ పోతుంది, ఎత్తట్లేదే. నన్ను అడుగుతావేంటి? వీన్ని అడగకూడదు. మీ హస్బెండ్ కి యాక్సిడెంట్ అయిందండి. ఏంటయ్యా ఫోన్ చేస్తే అటెండ్ చేయరా? ఎవరు వీడు? ఇక్కడున్నా అక్కడున్నా కథలు చెప్తున్నా. నీ కొడుకు జరిగింది చాలదా నీకు? లచ్చుడు, మర్యాదగా అడిగిన డబ్బు తీసుకొచ్చి ఇచ్చే అర్థమైందా? ఆ దొదలేసి మంత్రిని కలుస్తాను మంత్రిని కలుస్తాను అని చెప్పిన తిరిగావో. నీకు దరిద్రం స్టార్ట్ అయిందని అర్థం. అర్థమైందా? మర్యాదగా అడిగిన డబ్బు తీసుకొచ్చి ఇవ్వు. డబ్బా? ఇంతకీ ఆడేమంటున్నాడు? దారిలోకి వస్తాడులే, నువ్వై చెయ్యి. అమ్మా, నాన్నకి నిన్న మీరు డబ్బులు ఇచ్చి పంపారా? లేదురా. అన్నా, నాన్న కోసం నిన్న బ్యాంక్ నుంచి డబ్బులు విత్డ్రా చేశారు. అవును తమ్ముడు, 25 లక్షలు అడిగారు, ఎన్ని తీసుకొచ్చి ఇచ్చాను. రే కాఫీ వద్దురా. ఏదో ఒకటి తాగరా. వద్దురా సుభాష్. ఊరుకమ్మావా, నాన్నకేం కాదురా. ఒకసారి ల్యాప్టాప్ ఇవ్వరా. $25-25-50 lakhs. నాన్నెందుకు ఇంత డబ్బులు తీసుకున్నారు? ఫోన్లో ఎవడో డబ్బులు ఇవ్వమని బెదిరిస్తున్నాడు. సంథింగ్ ఇస్ రాంగ్. ఇందాక నుంచి వీడే ఫోన్ చేస్తున్నాడు రా. ఈ నెంబర్ ఎవరితో కనిపెట్టరా. మండ కషాయం 170 VOC Street సైదాపేట్. రే, వీడు మన ఏరియా వాడేరా? చూడ్డానికే మంచి వాళ్ళ ఉంటాడరా, కానీ చాలా దుర్మార్గుడి దగ్గర పనిచేస్తున్నాడు. ఎవర్రా వాడు? సూరా, ఇసుకు దందా మొదలుకొని మంత్రికి మాల వేసేంత వరకు అక్రమాలు అన్యాయాలు చేసే దుర్మార్గుడు రావాడు. మనం వెళ్తే వాళ్ళని చూడొచ్చా? చూడొచ్చు. రే, ఇదేరా వాడిల్లు. ఏంట్రా లాక్ చేస్తుంది? పద, టీ కొట్లు అడిగి తెలుసు. సరే పద. అనా, మండకషాయం ఇంటికి తాళం వేసింది ఎవరు లేరా? ఇప్పుడే ఆవిడ బయటకు వెళ్ళిందయ్యా. సరే, 2 టీలు ఇవ్వండి.
ఏంటో తెలియట్లేదురా, కానీ ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉందని మాత్రం తెలుస్తుంది. రే, అలాంటిది ఏమి ఉండదులేరా. తమ్ముడు టీ తీసుకో. ఏమీ అర్థం కావట్లేదురా, అకౌంట్ నుంచి డబ్బులు తీసుకున్నారు, ఆ విషయం అమ్మకు కూడా తెలియదు, ఆయన ఎప్పుడు తాగలేదు తెలుసా. అలాగా ఇంకా దొంగతనం చేయడానికి వచ్చావు అనుకున్నా. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను కదా. అవును, అన్నయ్యని వెతుక్కుంటే ఈ టైంకి వచ్చావు, అతను ఏదో ఒక టైంకే కదా ఇంటికి వస్తారు. సరే, నువ్వైతే వెళ్ళి క్వారీలో చూడు. ఎంతైందన్నా? అప్పా పాపా, మా మావయ్య ఎంత బిజీ, పగలు రాత్రిని కూడా చూడకుండా మనుషులు ఆయన వెతుక్కుంటూ వస్తున్నారు. మావకి ముందు చుట్టి వేసేయాలి. రే, ఇలా చూడు, ఇదే ఆ సోరా ఇసుకు క్వారి, వాడిక్కడే ఉంటాడు. వాడెవడో చూపించు. ఎందుకురా లారీ ఆపేశావు? ఫ్లయింగ్ స్క్వాడ్లు వచ్చేసారు, వీళ్ళ గోళ తట్టుకోలేకపోతున్నాం సార్. ఇచ్చే తీసుకుని దారి ఇచ్చేయండి సార్. నువ్వు ఇచ్చేది తీసుకుని నీకు సలాం చేసి వెళ్ళడానికి నేను ఏమైనా నీ ఇంటి పనులు అనుకున్నావా? గవర్నమెంట్ సర్వెంట్ రా, దిగిరారా దున్నపోతు. వీడికి మాట్లాడితే అర్థం కాదు. రే, నేను చెప్పిన వాడు వాడే. సురా, వీడికి చెప్తే అర్థం కాదు, నువ్వే చూసుకో. గాలి పట్టడంలో ఎలా ఎగురుతున్నాడో చూడు. వాడేం చేస్తున్నాడో మీరు చూసారా? డబ్బు, పోలీసులు, రాజకీయ నాయకులు అందరూ వాడికి అండగా ఉంటే మనం వాడిని ఎలా ఎదిరించగలం? కాలేజీకి వెళ్ళామా, చదువుకున్నామా అన్నట్టుండాలి. ఇవన్నీ మనకి అనవసరం రా. నువ్వు నోరు ముయ్యి, ఇలా పట్టించుకోకుండా వదిలేస్తావా? ఉన్న వాటిని నాశనం చేయడమే రా వాడికి తెలుసు, మనకి లేని వాటిని సృష్టించడం తెలుసు. మనం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ రా, కంప్యూటర్ లాంటి గొప్ప విషయాన్ని క్రియేట్ చేస్తాం రా. మన రేంజ్ ఏంటి, మనం ఎంత చేయగలం? అన్నిటికీ ప్లాన్ వేసి మనం వీళ్ళకి ఒక స్కెచ్ వేయలేమా ఏంటి? ప్రతి ఒక్కరికి ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది, వీడి బ్రేకింగ్ పాయింట్ ఏంటో కనిపెట్టాలి. అయితే మనం కాలేజ్ కి లీవ్ పెడదాం, వాడిని ట్రేస్ చేద్దాం. ఓకేనా? ఓకే. నువ్వు అన్యాయాన్ని అరికట్టేందుకు దూసుకు వెళ్ళడమే. ఎక్కడ చూసిన న్యాయం లేదు, బ్రతికేటందుకు యోగం లేదు, ఎక్కడ చూసిన ధర్మం లేదు, ఏది లేదులే. పాపం పుణ్యం ఏమీ లేదు, కొంచెం కూడా చాలే లేదు, బ్రతకాలంటే సొంతంగా నీకేది లేదులే. నీకోసం ఓ రోజు రాకుండా రాకే పోదు, పోరాడి సాధించరా. కన్నీటిని త్రాగే ఆ కష్టానికి తుదుంటుంది, ఆ కాలం రావాలి రా. ప్రాణం ఎదురొట్టి నీ వేగం అది పెంచి
శివరామన్ ఫోన్ ఎత్తు, ఈ రోజులోగా డబ్బులు రాకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఒక ఐడియా చెప్పనా, నాన్నగొత్తుతో నేను మాట్లాడనా? నీ ఒళ్ళు అవుతుందా? మాట్లాడతాను ఇప్పుడు చూడు. చూసావా, మెసేజ్ చేయగానే ఫోన్ వస్తుంది. నువ్వు తెలివైన వాడివే. హలో హలో, శివరామన్ మాట్లాడుతున్నా. ఏంటయ్యా పేరు మాత్రం శివరామన్ చెప్తే సరిపోతున్నా? శివుడులాను ఉండట్లేదు, రాముడుగాను ఉండట్లేదు. ఈ రోజు డబ్బు రాలేదో, తర్వాత రుద్రతండం ఆడేస్తాను. జాగ్రత్త. సారీ సార్, ఒక చిన్న ప్రాబ్లం. నా కారు యాక్సిడెంట్ అయింది, అందుకే రాలేకపోయాను. మీరు చోటు చెప్పండి, ఆ చోటుకి డబ్బు పంపిస్తాను. మిస్ అవ్వదుగా? అవ్వ సార్. సర్వణా పార్క్ హోటల్ కి సైలెంట్ గా వచ్చేసా. ఓకే సార్. డీల్ ఓకే అయిపోయింది. సరే, నేను వెళ్ళి డబ్బుతో వస్తాను. సరే వెళ్ళు. కాలం చెడిపోయింది. సర్వణా పార్క్ హోటల్లో సాఫ్ట్ డ్రింకు. ఎరా, రెండు కొడుకు తాగితే ఆస్తులు అరిగిపోతాయేంటి? పేస్నారులు. హలో సార్, శివరామన్ సార్ డబ్బిచ్చి పంపించారు సార్. ఎక్కడున్నావు? కార్ పార్కింగ్ దగ్గర ఉన్నాను సార్. నిద్రపడి ఎవరైనా వచ్చారా? నేను ఒక్కనే వచ్చాను సార్. ఏ కలర్ షర్ట్ వేసుకున్నావు? పసుపు రంగు చొక్కా సార్. నువ్వు పంచేయి, ఒకటి రెండు రెండో టేబుల్కి వచ్చేసాయి. సరే సార్. వాటర్ సైజ్ లో ఉన్నాడు వీడా, మ్యాటర్ తీసుకొస్తున్నాడు. ఒరే, ఎక్కడికి వెళ్తున్నావు? రైట్ ఎరా, రెండో టేబుల్ అని చెప్పాను, ఎక్కడికి వెళ్తున్నావు? సార్ ఏం తీసుకుంటారు? ఏం తీసుకుంటావు? నాకేం వద్దు సార్. నువ్వేం చేస్తావంటే రెండు ఉల్లి దోశలు పార్సల్ చేసాయి. ఇంకేం కావాలి సార్? రెండు ఇడియా పన్ని ఇన్స్టాల్మెంట్లో ఇవ్వు. అడిగింది ఇమ్మంటే క్వశ్చన్లు వేస్తున్నాడు. ఎల్రా, ఇదిగోండి సార్ డబ్బు. సరిగ్గా ఉంటాయి? లెక్క పెట్టి చూసుకోండి. రెండు ఉన్నాయా? మూడు ఉన్నాయా? మొత్తం మూడు సార్. సరిగ్గా ఉంది. నేను డబ్బు ఇచ్చినట్టుగా మా ఓనర్ కి ఫోన్ చేసి చెప్పాలి. చెప్పుకో. అలాగే మీరు డబ్బు తీసుకున్నట్టు మీ ఓనర్ కూడా ఫోన్ చేసి చెప్పమనండి. చెప్పమని చెప్తానయ్యా. ఫోన్ చేయండి. ఇదో మ్యాటర్ ఏంటి, స్పీకర్ లోనే వేస్తాను చూడు. హలో, ఎవరో? నేనే మండక సాయి మాట్లాడుతున్నాను. నా పేరు నా నోటితో చెప్పించావు కదరా. ఇదిగోనయ్యా చెప్పు. నేను డబ్బు తీసేసుకున్నాను, నిన్ను మాట చెప్పమంటున్నాడు. డబ్బు చేతికొస్తే జోలికి కూడా రాను. విన్నావా? భయపడొద్దని చెప్పు. సరే సర్లే, నేను డబ్బు తీసుకుని వచ్చేస్తాను. సరేనా? సరే. విన్నావరా? విన్నాను విన్నాను. ఇదిగో, మీరు బయలుదేరండి. సార్ పార్సల్ మర్చిపోయారు. పార్సల్ ఒక కూల్ డ్రింక్ కొన్ని రెండు స్ట్రాంగ్ తో తాగిన పార్టీగా మీరు మీరంటారా? నా బండికి కొట్టి వారి దగ్గర తాళం చెప్పి తీసుకురా. ఎవరో తెలియకుండా నా తాళం ఉంటారు. ఎవరా మీరు? అత్త ఎక్కడికి రా, నేను తీసుకెళ్తున్నారు. రేయ్, ఆ క్లోరోఫామ్ గుడ్డ తీసాడు మామ. క్లోరోఫామా? ఏం చేస్తున్నారు? క్లోరోఫామ్ బయటికి పడేశాడు. ఏదో ఒకటి చేసి తగలడు. అయ్యో, కప్పు కొడుతున్నాడు రాయరు. ఎందుకు రారుస్తున్నాడు? ఏదో చెప్పాలనుకున్నాడు. తీరా, మీకు నమస్కారం రా. ఆ గుడ్డ నా నోట్లో కుక్క కట్టరా బాబు. అరిచావు, నడుస్తాను. ఏంట్రా ఇది, ఎటు తిరిగినా గబ్బిలాలు తిరుగుతున్నాయి. ఏంట్రా, ఎవరు మాట్లాడరా? రేయ్, తినిపించకుండా తీసుకొచ్చావుగా, వెళ్ళి ఓ బిర్యానీ తీసుకురా, ఆకలేస్తుంది. ఒక అమ్మాయి, నలుగురు అబ్బాయిలు. బాగుందిరా సెటప్. ఎరా, స్కూల్కి వెళ్ళే అబ్బాయిలా ఉన్నారు. ఏ స్కూల్ ఏంటి చెప్పరా? అయ్యో, పెద్ద చోలే విల్లన్ అమ్జద్ ఖాన్ అనుకుంటున్నావా? పోర్రా. అయ్యో పాపం, ఉయ్యాల నుంచి తిన్నగా ఇక్కడికి వచ్చాడా? పాలు తాగే చిన్న పిల్లాడు. ఎందుకురా చిన్నపిల్లాన్ని తీసుకొచ్చారు? డ్రైనేజ్ ఓపెన్ చేస్తాడు, ఇదేంట్రా సెప్టిక్ ట్యాంకు? అయ్యయ్యో, ఏంట్రా గ్రైండర్ లాగా తిరుగుతోంది. అలాగా ఇంకాసేపట్లో పిండి బయటికి వస్తుంది. ఏంట్రా బిర్యానీయేగా వడ్డించా?
చేత్తకుండి. ఆయరిపితేనే నువ్వు నోరు మూసుకునేలా ఉన్నావు. నీళ్లు లేవా? ఇంకా సేపట్లో వస్తుంది. రే, కిడ్నాప్ చేయడానికి చంపడానికి వయసు కావాలరా? అర్థమైందా? ఆడుకోవడం మానేసి నన్నే కిడ్నాప్ చేస్తారా? మర్యాదగా నన్ను వదిలేయండి. ఏంట్రా గాల్లో కబడ్డీ ఆడుతున్నాడు? చాలరా అబ్బా, చాలరా అయ్యా, చాలా అమ్మా, ఇక్కడే పోసేసానా? ఎందుకురా ఏడిపిస్తున్నారు రే? అయ్యా రే, నేనెవరో తెలుసుకోకుండా ఆడుకుంటున్నారా? అందరికి ఇబ్బంది. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు, లేకపోతే తిండిదంతా ముందు నుంచి వెనక నుంచి వస్తుంది. అదే ఆల్రెడీ వచ్చింది కదా. మా నాన్న ఎందుకురా డబ్బులు అడిగారు? మా నాన్న ఎందుకురా చంపాలనుకున్నారు? నాన్న ఎవడ్రా? మీ నాన్న శివరామన్రా. నీకు యాక్సిడెంట్ చేసింది మాత్రమేరా మేము? మీ నాన్నకి జరిగిన యాక్సిడెంట్కి మాకు సంబంధం లేదురా. డీటెయిల్స్ మొత్తం ఇందులో ఉంది, నువ్వే చూసుకో. ఇదిగో. భగవంతురా, ఎంత తొందర వాడి దగ్గర. ఓ పని చేయరా, త్వరగా మొత్తం లాక్ చేసి. ఇదిగో అన్నయ్య వచ్చేసారు, రండి. ఏంట్రా పార్టీ రెడీనా? రెడీనా? ఎవరు? ఇదిగో నించున్నారు. సరే పద. నమస్తే. నమస్కారం. నమస్తే. సైన్ చేస్తారా? చేస్తాం. బయ్యర్ ఎవరు? నేనేనండి. డబ్బు ఇచ్చేసారా? అది ఎప్పుడో ఇచ్చేసాను. సెల్లర్ ఎవరు? నేనే సార్. డబ్బు తీసుకున్నారా? చెప్పు. లేదు సార్. లేదా? చెప్పేశాడు. ముందు డబ్బు సెటిల్ చేసుకోండి, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. వెళ్ళండి. ఏయ్ రావయ్యా. తలరాత ఫ్రాడ్గా ఉంటాడా? వద్దుందా నీకు? అడ్వాన్స్ తీసుకున్నావు కదా. అవును. డబ్బు తీసుకున్నా అని చెప్తే ఏమైంది? ఇవ్వకుండా పోతానా? మండ కషాయం డబ్బు తీసుకుని వస్తున్నాడు. ఎందుకు కోప్పడుతున్నారు? డబ్బు ఇవ్వలేదు కాబట్టి చెప్పాను. నమస్తే సార్. నమస్తే. నమస్తే. వెళ్ళిపోతున్నాడు అన్నయ్య. మెంటలా నీకు? చూడు, రిజిస్టర్ వెళ్ళిపోతున్నాడు. పోతే పోని, ఆఫీస్ ఇక్కడే ఉంటుంది. ఇక చూడండి, ఈ రోజు కాకపోయినా రేపు చేయొచ్చు. రేపు డబ్బుతో రండి, రేపే చేయొచ్చు. ఓకే. మండకి ఫోన్ చేరా. అమ్మయ్యా, వీడిని మాత్రం నమ్మనే కూడదు. నమ్మితే నడు రోడ్డుకి రావాలి. సూరా, చేసే ఫ్రాడ్ పనులు ఇందులో పాటలు కావాలా నీకు? ఉండవే, నేను ఇప్పుడు తమిళనాడుకి పంపిస్తాను. ఏంట్రా అన్నయ్య తమిళ్లో మాట్లాడుతుంది? ఎవరా? ఫోన్ చేయడం కూడా చేత కాదు నీకు. రే, నువ్వు చేరా. ఉండ్రా, నిన్ను కేరళకు పంపిస్తాను. అన్నా, మలయాళం వస్తుందన్నా? వీడేంటి మలయాళం అంటున్నాడు? టమాట దద్దమ్మలు, మీకు చెప్పాను చూడండి. అయ్యయ్యా, ఊరుకునేలా లేరే. నిన్ను ఆఫ్ చేస్తేనే దారికి వస్తావు. మండేంటికి పోతాండ్రా? సరే, మీరు ఇంటికి వెళ్ళండి. వెళ్ళారండి. ఏయ్, బండి తీరా. ఏంటి, మేకింగ్ వెస్టేజ్ లేకుండా నగలేస్తున్నారా? అయ్యో అయ్యో, ఇప్పుడు చూసి మామ ఫోన్ తీయట్లేదే. ఎవరో బెల్లు కొడుతున్నా, నేను తర్వాత మాట్లాడతాను. వస్తున్నా వస్తున్నా. గుడ్ మార్నింగ్. ఏం కావాలి? నగల షాప్ నుంచి వస్తున్నాం మేడం. అన్న షాప్ లో వెయిట్ చేస్తున్నారు, డిజైన్ చూడడానికి రమ్మని చెప్పారు. మీరందరూ నగ కొట్టి నుంచి వస్తున్నారు, ఏంటి ప్రూఫ్? ఏంటి ప్రూఫ్? నేను ఎలా నమ్ముతాను? ఇదిగో అన్నయ్య ఫోను. అవును, మామ ఫోనే. అన్న కారు కూడా పంపారు చూడండి. అవును, మామ కారే. ఈ విషయం ముందే చెప్పకుండా రండి రండి, లోపలి రండి. చాలా థాంక్స్. ఓరి నాయన, ఎంత ఉన్నాడు? అయ్యో, నా ముద్దుల మావ. ఇప్పుడే నగల గురించి మాట్లాడదా, అంతలో నాకు సర్ప్రైజ్ ఇచ్చేసారే. ముద్దుల మావ. మీరందరూ కోట్లో పనిచేస్తున్న వాళ్ళ,
ఎవరిది తలతల్లగా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నావా? తమ్ముడు ఎవరు? కొట్టి ఓనరా? నమస్కార్. సోఫా చాలా పాతది, జాగ్రత్తగా కూర్చోండి. టీ కాఫీలైనా తాగుతారా? అక్కర్లేదు, మీరు ఒక్కరు వస్తే చాలు. అలాగా ఒక 5 నిమిషాలు ఉండండి, చీర మార్చుకుని వస్తాను. నగలు కొనేటప్పుడు అందంగా ఉండాలి కదా. ఒక్క నిమిషం, వంటెళ్ళు కూడా ఎప్పుడు చూడు, మేము లాక్ చేసే పెడతాం. ఎంత జాగ్రత్తగా చూసారా? మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడు వచ్చేస్తాను. ఏం చీర కడదాం? మొదలు పెట్టండి. నాలుగు వేసావు కదా, ఉండు కొడతా. ముందు బయటికెళ్ళు. అందరూ వచ్చినట్టేగా. ఓకే, నేను రెడీ, పదండి వెళ్దాం. త్వరగా రండి, నగలకొట్లో మామ వెయిట్ చేస్తుంటాడు. రండి వెళ్దాం. నా మామ ఎప్పుడు ఇంతే నగలు ఎక్కువ కొని నన్ను అలంకారం చేస్తూనే ఉంటాడు. అక్క తాళం వేసింది చాలు, రండి. బండి తీయండి, నేను వస్తున్నా. ముందు వచ్చి కూర్చోండి. ఇక్కడ ఆపు. హలో అన్నయ్య, చేరండి. చెప్పరా, ఇంటికి తాళం వేసింది అన్నయ్య. రేయ్, ఎక్కడికైనా వెళ్ళుంటాడో వెళ్ళి ఎత్తకండిరా. అలాగే అన్నయ్య. రేయ్, బడి తీరా. సరే అన్న. వీడు ఎక్కడ చచ్చాడో తెలియడం లేదు. వీడి వల్ల పెద్ద తలనొప్పి అయిపోయింది. నాకు నా మామకి 13 ఏళ్ళు తేడా. అవునా? నేను చాలా చిన్న పిల్లని చెప్పి మా మామకి నా మీద ప్రేమ చాలా ఎక్కువ. చచ్చేంత ప్రాణమా? చచ్చేంత ప్రేమ నాపైన. ఏవైనా డబ్బులు వచ్చాయంటే అవి నాకే ఖర్చు పెడతారు. పోయిన నెల అలాగే హఠాత్తుగా ఇంత సంపాదన వచ్చిందా? ఇదో ఈ జిమ్ కాళ్ళు, ఈ నెక్లెస్ లు కొనిచ్చారు. ఎప్పుడు మేము నగలకొట్టికి టీ దగ్గరికే వెళ్తాం, కానీ ఈ రూట్ ఏంటి డిఫరెంట్ గా ఉంది. కొత్త కొట్ట? లేదు లేదు, ఇది వేరే చోటు. అలాగా, సరే సరే. ఆకలిస్తున్నట్టు ఉంది తమ్ముడు. అయితే గుడ్డు 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 బిర్యానీ తింటారా? తమ్ముడు, ఇది గుడ్డు బిర్యానీనా? ఒకే ఒక గుడ్డు ఉంది. చిన్న పిల్లలుగా చేసి మిమ్మల్ని ఏమరుస్తున్నారా? ఏంటి బిర్యానీలో ఒక గుడ్డే ఉంది, నన్ను ఎవరు ఏమార్చలేరు. నీ గుడ్డుతోనే ఇల్లు కట్టుకుంటాడు. నిద్రపోయింది చాలు. అడుచూడు. వచ్చేది గాంధీలానే ఉంది. గాంధీ కాదు, నెహ్రూ కాదు. వస్తుంది నీ పెళ్ళం. నా పల్లమా? అవునయ్యా. ఊర్ని దుంపతగా దీన్ని కూడా వదిలిపెట్టలేదా? నన్ను ఇలా చూసిద్దంటే చూసి చేసుకుంటుందిరా. కట్టుకోవడానికి పంచనేయమంట్రా. రే తమ్ముడు, కొచ్చి జాలి చూపురా. నగల కొట్టన్నారు, ఇక్కడ కొట్టు లేదు, రోడ్డు లేదు. కాదు, ఇది సముద్రం. ఏంటి సముద్రం? సముద్రం అంటే గుడౌన్. గుడౌన్? గుడౌన్ అంటే బంగారం ముద్రలు కదా. తమ్ముడు తలుపు తీయండి. మీరే తెరవాలి. ఎవరిలా గుళ్ళ వేశారు, మనమే ఓపెన్ చేసేద్దాం. రండి రండి, పదండి. గౌడంలో నగలన్నీ బయట తీసి పెట్టరా, అన్ని నగలు మూటలోనే ఉంటాయా? అయ్యో మామా, ఏంటి ఇక్కడికి వచ్చినారు? నగలనేవి? నగలు ఇంటికి పార్సల్ చేయించాను. నేను పిలిస్తే రావు కానీ 4 అబ్బాయిలు రమ్మంటే వచ్చేస్తావా? మీరు పిలిచారని చెప్పారు, అందుకే వచ్చాను. నేను ఎందుకు పిలుస్తానే? నగలు సెలెక్ట్ చేయాలి కదా, డిజైన్ డిజైన్ గా. డిజైన్ చూడటానిక నోరు మూసుకుని ఉండరా. అరిచావు, ఇంకో రౌండే. రౌండా? అయ్యో, ఏమే ఫోన్ చేసావా? తినను మావా, బిర్యానీ. ఆ గుడ్డు బిర్యానీ తినేసావుగా, కథ మోగయా. కూర్చోవద్దని చెప్పానుగా. ఉండు మావా. ఏమా దీంట్లో కూర్చుంటే నగలు చూపిస్తావా? తప్పకుండా. అయితేనే ఇక్కడే కూర్చుంటా. కూర్చున్నావా? ఇంకాసేపట్లో గుడ్డు ముందుకొస్తుంది, బిర్యానీ వెనకొస్తుంది. దీని ఎందుకు రా తీసుకొచ్చారు? మీ తోడు కోసమే. ఎవడికి కావాలరా? ఏమావా, నగల కోసం ఇంతమంది ఉన్నారే, వీళ్ళెవరు పోలీసు అల్లా? అవును, వీడి పీసీ, తన ఏసీ, వాడు ఓసీ. బుర్ర పంచేట్లేదా? వీళ్ళని చూడడానికి పోలీసులా ఉన్నారా? అందరూ దొంగలే. మేము తిరిగి వచ్చేంత వరకు సైలెంట్ గా ఉండాలి. ఇంకో బిర్యానీ పార్సిల్ వచ్చింది. గుడ్డు బిర్యానీ తమ్ముడు. నోరు మూసుకుంటావే,
తిన్న బిర్యానీ బయటకు వచ్చేసి ఇంకో బిర్యానీ కావాలి. మామా దొంగలు అన్నారు కానీ నా నగలు దొంగలించలేదు. వచ్చి దొంగిలిస్తారు. అవును ఈ పెంకలు ఉన్నద్దరు ఎవరు? వాచ్మ్యాన్లు. చూడడానికి ఎలకలా ఉన్నారు కదా. అవును అలాగే. సూర్యన్ ఇంట్లో నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. డబ్బు రెడీ అయిందని అన్నయ్య అడుగుతున్నారు. నేను డబ్బు మండే అకౌంట్ లో వేశాను చెప్పలేదా? అలాగా. అవును. సరే ఓకే అన్నయ్య, డబ్బులు మండ అకౌంట్ లో వేస్తారంట. అయ్యో ఏం జరుగుతుందిరా? ఏయ్ ఆ ల్యాప్టాప్ తీసుకురా. పాస్వర్డ్ ఏంటన్నా? పాస్వర్డో ఫెయిల్ వర్డో అదేం అడుగుతుంది, అది ఇచ్చేసి లోపలికెళ్ళు. నాకు పాస్వర్డ్ తెలియదన్నా. దూరం అనుకోట్టు. తప్పని చూపిస్తుందన్నా. మండనుకోట్టు. పిల్లింటి ఎలా చూస్తుంది? అలా తిరుగుతోందిరా మండా. రే శాంతి మధ్యన కొట్టు. అనే ఓపెన్ అయ్యింది. అకౌంట్ లో డబ్బు ఎంత ఉందో చూడు. అనయా రాలేదు, అంతా పోయాయి. ఏమంటున్నావురా? చూడండి అన్నయ్య, అకౌంట్ లో 111 రూపాయలే ఉన్నాయి. సరిగ్గా చూడరా. వాడికి బాగా నామాలు వేసి వెళ్ళిపోయాడు. ఏయ్ టీమర్కి ఫోన్ చేసి రమ్మను. అలాగే. ఏదో కొంప మునిగిపోయినట్టు. నన్నెందుకు ఇక్కడికి రమ్మని చెప్పారు? మండ కనపడడం లేదు. ఎక్కడికెళ్తాడు? వచ్చేస్తాడు. నాకెందుకో డౌట్గా ఉంది. ఏ ఏమైంది? ఎవడు ఇవ్వాలో, ఎవడి దగ్గర ఎంత తీసుకోవాలో అన్ని వాడికే కదయా తెలుసు. కానీ అకౌంట్లో 1 రూపాయి కూడా లేదు, అందువల్ల అంత అయోమయంగా ఉంది. అదేలా, మీ అకౌంట్ నుంచి ఆడేలా డబ్బు తీయగలడు? అన్ని సీక్రెట్ నెంబర్లు వాడికే తెలుసు. అయితే తనే తీసుంటాడు అనుకుంటున్నారా? వాడు డబ్బుకి ఆశపడేవాడు కాదయ్యా. వాడెప్పుడు ఏది కావాలని అడగలేదు. నా అంతటి నేనే అన్ని వాడికి కొనిచ్చాను. అలాగైతే తను అలాంటి పనులు చేసే ఛాన్స్ లేదా? నేను అలాగే అనుకున్నాను, కానీ వాడి పెళ్ళం కూడా కనపడడం లేదు. చివరిగా తను ఎక్కడికి పంపించారు? చోటికి డబ్బు తీసుకోవడానికి పంపించాను. తీసుకున్నానని నాకు ఫోన్ కూడా చేశాడు. ఆ తర్వాత కనపడలేదా? అవును. సరే బెంగపడకండి, నేను చూసుకుంటాను, వెళ్ళొస్తాను. ఏదైనా ఉంటే ఫోన్ చేయండి. మనిషి ఆడు మొహం ఒకటి ఇవ్వయ్యా. మండన్న ఎప్పుడు వస్తారు? తెలీదు సార్. ఇదిగోండి. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? తెలీదు సార్. అవును మీరెవరు? నేను అతని ఫ్రెండ్ని. అలాగా, మీ పేరు? భీముడు. వస్తే చెప్తాను. ఇదిగో ఇదిగోండి. సరే నువ్వెవరు? టీ తాగడానికి వచ్చానండి. దొంగ చూపులు ఒకటే. విచారణ మొదలు పెట్టావా? అయ్యో నగలు చూస్తుందే. మావా నగలు, మావా మావా నెక్లెస్, మావా ఎంత మెరుస్తుందో. మావా మావా నెక్లెస్, మావా నగలు కాసుపడే కదా ఇంత దూరం వచ్చావు. రే మురుగా, చూరా మండని వెతకడం వెతకడం మొదలెట్టాడా? ఎవర్రా చెప్పారు? ఆ ఇన్స్పెక్టర్ గారు ఉన్నాడే, వాడందరినీ వివరాలు అడగడం చూశాన్రా. గెలుగుతున్నాడా? అందరు ఇరుక్కున్నారు, అందరూ ఇరుక్కున్నారు. చంపేస్తాను. నోరు మొయ్యరా. అయ్యో మాట్లాడదు నోరు మొయ్యి బాబా. ఏం చేద్దాం? అవును ఏం చేద్దాం? సరే టీవీ చూడు. చెన్నై సౌకారుపేటకి చెందిన వ్యాపారవేత్త రామ్దేవ్ ఈ రోజు నడి రోడ్లో పట్ట పగల్లో మాస్క్ వేసుకున్న దుండగులతో కాల్చి చంపబడ్డారు. దీని వల్ల ఆ ఏరియా అంతా చాలా కలవరంగా ఉంది. అయ్యో. దీని గురించి ఎంక్వైరీలో పెద్ద డాన్ యాంటీని యొక్క మనుషులు ఈ హత్య చేసుండొచ్చని పోలీసులు నిర్ధారిస్తున్నారు. సూపర్ ఐడియా ఉంది.
చాలా ఫేమస్ రౌడీ సూర్యుడి యొక్క రైట్ హ్యాండ్ అయిన మండక సాయం కిడ్నాపర్ ఆంటనీ మనుషుల చేత కిడ్నాప్ అవ్వబడ్డారు. ఎవర్రా మీరంతా, ఎవరిని ఎవరు కిడ్నాప్ చేసేది? ఊరికి ఉండ మావా, మళ్ళీ కొట్టేస్తారు. రేలా చూడు, సూర్యునికి ఫోన్ చేసి వీడి వాయిస్ లో మాట్లాడరా. హలో, నేను మండక సాయాన్ని. ఎక్కడ తెచ్చావయ్యా? ఏవయ్యా, నేను తల దగ్గర ఇరుక్కున్నాను. ఏమంటున్నారా? ఎలాగైనా వచ్చి నన్ను కాపాడు. మండా ఆంటనీ, ఇలా మాట్లాడరా. హలో మండా, నేను ఆంటనీని మాట్లాడుతున్నాను. ఆంటనీ మీరా? ఒక పని విషయంలో మండా నాకు చాలా చాలా అవసరం. నా పని పూర్తవగానే నేనే తిరిగి పంపించేస్తాను. ఏంటి, అర్థమైందా? అలాగేనయ్యా. మిమిక్రీ తమ్ముడు, మిమిక్రీ తమ్ముడు, నా గంతులు కాచి మాట్లాడవా? ప్లీజ్ సుశీల అనుకుంటున్నావా? ఇలా చూడండి, సూర్యన్ యాక్టివిటీస్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి. నువ్వు వాళ్ళ ఏరియాకి వెళ్ళి ఫుల్ గా వాచ్. ఓకే మిత్రమా. మండ తన దగ్గరే ఉన్నాడని ఆంటనీ చెప్తున్నాడు. ఒకసారి నువ్వు వెళ్ళి ఆంటనీ ఇంటి దగ్గర చెక్ చేయి. అలాగే అన్నయ్య. ఇక్కడ నేను వాడిని ఎక్కడని బతకాలి? సూర్యుడు మనిషిగా మన ఏరియాలో ఏం చేస్తున్నాడు? ఆంటనీ మనిషి, అయ్యో డెడ్ ఏంట్రా, ఎవరేరియాకి వచ్చి ఎవరిని ఫోన్ వచ్చేస్తున్నా? ఏడిపోతావరా? సూరా మనిషి కదా నువ్వు. ఎవరు నా మీద చేయకండి. ఆంటనీ దగ్గర మా వాడు ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే తెలుసుకోవడానికి వచ్చాను. ఏంట్రా కొత్తగా చెప్తున్నావు? మా వాడిని మీరే కిడ్నాప్ చేశారు. రే తలని ఎవరు అనుకున్నావు? గాల్లో కబడ్డీ ఆడి ఎయిర్తో వార్ చేసేవాడు, ప్రభుత్వాన్ని శాసించేవాడు. నీ మండతో మేమేం చేసుకుంటాంరా? వాడ్లేడు వీడ్లేడని ఇక్కడికి రాకు. మర్యాదగా వెళ్ళిపో, పోరా. ఏం చూస్తున్నావు? మనిషి సైజను. చెప్పండి. మండ కోసం ఎతకొద్దు. ఏం దొరికిసాడా? లేదు లేదు, మండ పెద్ద చేతిలో చిక్కున్నాడు, నేను చూసుకుంటాను. సరే వదిలేయమంటారా? వదిలే. సరే. అయ్యో కొట్టించుకున్నానని అన్నయ్యకి అసలు తెలియకూడదు. అన్నయ్య, అన్నయ్య, ఏంట్రా మొహం కందిపోయింది, ఏమైంది? అదేం లేదన్నయ్య, వాడు ఏరియాలో లేడన్నయ్య. ఏమన్నావురా, బాగా విచారించావా? కనుక్కున్నానన్నయ్య, వాళ్ళు మాట్లాడేది చూస్తుంటే వాడక లేడనిపిస్తోంది. అంటే ఆయన అబద్ధం చెప్పాడంటావా? తెలీదు మరి. అయితే వాడిని ఎవరెత్తుకుపోయారా? ఎక్కడో తప్పు జరిగింది, మనతోనే పెట్టుకున్నాడంటే వాడు ఎవడై ఉంటాడు? ఇక మనం సైలెంట్ గా ఉండటం వేస్ట్ రా. మనం అనుకునేది ఏది మనకి దొరకలేదు, ఎలాగైనా సరే వాడి చేత నిజం చెప్పించాలి. ఇని ఐడియా. మావా, నేను వాడి మీద పడి నొక్కి విషయం బయటపెట్టినా ఐడియా చెప్పమంటే చంపడానికి ఐడియా ఇస్తావేంట్రా? మావా, మందు ఎవరికి? నీకా? ఊరికి అడిగితే చెప్పే రకం కాదు. మందు తాగిస్తే మత్తులో వాడంతట వాడే చెప్తాడు కదా. నీ జీవితంలో మొట్టమొదటిసారి మంచి ఐడియా ఇచ్చావురా, ఆ పని నీ చేతుల మీద చేస్తే పోయా. ఇది కరెక్ట్ కాదే, ట్రై చేసి చూద్దాం. ఏంటి బాసు, మండని పంపించేసి గడి వల్ల ఇప్పుడు నాకు తలనొప్పయ్యా. ఇంకా రాలేదా? వచ్చుంటే నేనెందుకు వస్తాను? ఇప్పుడు ఫీల్ అయ్యేం లాభం? వద్దు అక్కర్లేదని మీరేగా చెప్పారు. ఏంటయ్యా నువ్వు, మండ నా దగ్గరే ఉన్నాడని ఆంటోనియా ఫోన్ చేసి చెప్పాడు. పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు కదా అని నిన్ను వద్దని చెప్పాను. ఏమంటున్నారు? అవునయ్యా, కానీ మండ ఇప్పుడు అక్కడ లేడు, నేను విచారించాను. చివరిగా ఏ నంబర్ నుంచి ఫోన్ వచ్చిందో తెలుసా? మండ నెంబర్ నుంచే. ఒకసారి ఆ ఫోన్ ఇవ్వండి. నేను J6 స్టేషన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నేను చెప్పిన నెంబర్ ట్రేస్ అవుట్ చేసి డీటెయిల్ ఇవ్వండి. 805-67-880-24. ఇదిగోండి, నేను చూసుకుంటాను, మీరు బయలుదేరండి. సార్, సార్, లిఫ్ట్, లిఫ్ట్ సార్, సార్ కొంచెం అర్జెంట్ సార్, పక్కనే కొంచెం డ్రాప్ చేయండి సార్.
నీలాగే నా పెళ్ళం కూడా టార్చర్ చేసింది. సార్ ఎక్కడ సార్ మీ వైఫ్? కారు డిక్కీలో ఉంది. సార్ అక్కడ గాలి ఆడదు కదా, ఊపిరి ఎలా పీల్చుకుంటుంది సార్? చచ్చిన దానికి శ్వాస ఏమిట్రా? అయ్యో చచ్చిపోయిందో సార్. అయితే కుర్రాడికి కడుపులో గడబడ, చంపి పారేసా. నేను ఇప్పుడు వెళ్తుంది హంత కుడుతున్నా. సార్ 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 కొంచెం తొందరగా పోనివ్వండి సార్, పది గంటలైతే షాప్ మూసేస్తారు. ఎక్కడికి వెళ్ళాలి? డోరు మీరా పోవయ్యా, తప్పించుకున్నాను రా స్వామి. అర్థమైందా? ఇలాంటి ఒక వ్యక్తి మనసు చాలా పెద్దది. ఈయనెవరో గాని చాలా గొప్పోడై ఉంటాడు. పుట్టినరోజు కాబట్టి మందు ఉచితం, సైడ్ ఇష్యూ ఉచితం. మీకు ఇక్కడ అనా నాకు ఒక క్వార్టర్ ఇవ్వండి. సైడ్ ఇష్యూ క్వార్టర్ ఇది మండకి అన్ని ఉంటుంది. అయితే నాకు అవన్నీ తీసుకోవచ్చు అనా. ఇందులో పోయి అన్న, సంతోషంగా ఉన్నారా? చాలు చాలు చాలు, చెప్పండి. ఇవన్నా ఉండి వెళ్దాం లైఫ్ పెద్ద ఫాల్సే. ఓ రాజా మహారాజా, ఏ నిన్నో అనుకుంటాం జరిగేదంత రివర్స్, ఉన్న నాళ్ళు ఉండి వెళ్దాం లైఫ్ పెద్ద ఫాల్సే. ఏరు ఒక నావలాగా తూగుతుంది మనసే, వేల వేగ జీవితమే ఒకే ఒక్క ఛాన్సే. అంత మంచి జరుగుతుంది ఒకే ఒక్క సిప్పుతో, మత్తులోన మునిగిపోతాం గ్లాసే స్విమ్మింగ్ పూలే. ఎన్నెన్నో అనుకుంటాం జరిగేదంత రివర్సే, ఉన్న నాళ్ళు ఉండి వెళదాం లైఫ్ పెద్ద ఫాల్సే. ఎప్పుడైతే మనసు చెడి బ్రతుకు భారమవును, అప్పుడేగా చొక్కబడి మెదడు కంట్రోల్ అవును. స్వర్గ సుఖం దిగి వచ్చి మనతో నడిచి చూడు, చివరిదాకా ఉండేదెవరు మందే మనకు తోడు. ఎన్నెన్నో అనుకుంటాం జరిగేదంత రివర్సే, ఉన్న నాళ్ళు ఉండి వెళదాం లైఫ్ పెద్ద ఫాల్సే. గుండ
ఉండే మేమే కదా మిన్న స్మరు కొడితే సరిపోదు ఎత్తే నువ్వు ఫుల్లే తెలిపోతో గాలిలో నా ఏరోప్లేను మళ్ళే ఎన్నెన్నో అనుకుంటాం జరిగేదంతా రివర్సే ఉన్న నాళ్ళు ఉండి వెళదాం లైఫే పెద్ద ఫాల్సే ఏనువాగ నావలాగా తోగుతుంది మనసే వేలం వేగ జీవితమే ఒకే ఒక్క ఛాన్సే అంత మంచి జరుగుతుంది ఒకే ఒక్క సిప్పుతో పత్తులోన మునిగిపోదాం గ్లాసే స్విమ్మింగ్ పూలే ఏంట్రా చివరిదాకా నన్ను ఎగరనివ్వలేదు కాదరా రే మందు లేదు సైడ్ ఇష్యూ కనపడటం లేదు రేయ్ మందు సైడ్ ఇష్యూ తీసుకొచ్చాడు పెట్టండిరా ఏందిరా పిలిచిన ఒక్కడు కూడా రాలేదు ఇప్పుడు చూడండి సరుకు సైడ్ ఇష్యూ ఇప్పుడు ఇక్కడికి రాలేదు చంపేస్తాను అందరిని ఏంది అన్న గుర్తు వినపడగానే అందరికి గజగజ వణికిపోతుందా ఎవరా నువ్వు మా అన్నలా మాట్లాడుతున్నావు అన్నలా కాదు ఎవరిలా అయినా మాట్లాడతాను నీలాగైనా మాట్లాడతాను ఇదిగో వీళ్ళలా కూడా మాట్లాడతాను వీడిలా కూడా మాట్లాడతాను రా మాట్లాడు నువ్వు అన్న ఏరియాలోనే ఉంటూ అన్న ఎవరని అడుగుతున్నావా ఎవర్రా అన్న నేను ఎవరు నిన్నే వెతుకుతున్నా నా సంగతి తెలియదు మర్యాదగా వదులు ఎక్కడా బండి మీరు సూపు తాగండి సార్ నా పనికి ఫిట్టింగ్ పెట్టేటట్టున్నాడు ఎక్కువ కొట్టద్దని చెప్పండి ఏదైనా అయిపోతుందేమో మనకి దొరికిన ఒకే ఒక ఎవిడెన్స్ చచ్చిపోతారండి వాడి గురించి నువ్వెందుకయ్యా కంగారు పడతావు అనయా ఎంత కొట్టినా నిజం చెప్పట్లేదు అనయా వెళ్ళండి సార్ అని ఇంత దారుణంగా కొడతారా తమ్ముడు ఇలా వచ్చేలా కూర్చో పోరా సూపు తాగుతావా ఇదిగో తాగు ఇది మటన్ సూప్రా నొప్పులన్నీ ఎగిరిపోతాయి తాగు ఏంటి భయంగా ఉందా ఇదిగో చూడు నేను తాగుతాను చూడు ఇదిగో తాగు తాగరా ఏంటి బాగా నొప్పిగా ఉందా ఇంక నొప్పెట్టదులే నువ్వు నా తమ్ముడివిరా నీకు ఈ అన్నున్నాడు ఏం కావాలో అడుగు ఏం కావాలన్నా సరే నేను చేస్తాను నా మండని చూపించావంటే చూపిస్తావా రేయ్ అన్నయ్య తమ్ముడిని బండిలో తీసుకెళ్ళండిరా అలాగే రేయ్ పదరా జాగ్రత్త రా జాగ్రత్త మెల్లగా తీసుకెళ్ళండి పద పదరా బండెక్కు మన ఫోన్ కొడుతుంది వాళ్ళ ఫోనే ఎక్కడున్నావురా ఏంట్రా వంతెన వచ్చేసింది కదా అన్న ఊరుకోండ్రా రే సూరన్ వాయిస్ రా ఇది వీడు వాళ్ళకెలా దొరికాడు సూరణా
చూడు సూరన్ వచ్చాడనుకో మనల్ని ఈజీగా కాపాడేస్తాడు. తెలిసిపోతుందేమో అన్నా. మిమ్మల్ని విషయం అడిగినా అన్నా? ఏంట్రా? నాకిప్పుడు తల తిరుగుతున్నట్టు ఉందన్నా, కాసేపు పడుకుంటానన్నా. సరే పడుకో. దేవుడు, ఎవరు చూడకూడదు. ఏదో పొరపాటు జరిగింది. కర్మ కంపు కొడుతోంది అన్నా. అన్నా సారీ అన్నా. సూపు తాగారు కదా, అది ఒంటికి పడలేదు. అన్నా మీరెక్కడ కూర్చోండి అన్నా, ముందు సీట్ లో వద్దు, చోటుని మార్చేయన్నా. నేను చెప్పేది అర్థం కాలేదా అన్నా? ఆ చోటు తెలిసిపోయింది. చిచి, అక్కడ వాంతి చేసుకున్నానన్నా. ఇప్పుడు అర్థమైందా? మీరు ఇక్కడికి రండి అన్నా. రే నోరు మూయరా. ఏంటన్నా తిడుతున్నారు? దారి చెప్పరా. సెకండ్ మణిది, వీడు మనల్ని తప్పించుకోమని ఐడియా ఇస్తున్నాడు. ముందు చోటు మారుద్దాం. ఇప్పుడు ఎక్కడికి మారాలి? వాడు ఇక్కడికే వస్తున్నాడు అనుకుంటా. ఇక్కడే ఉంటే మనం దొరికిపోతాం. అయితే వెంటనే బయలుదేరదాం పద. తీసుకొచ్చి హలో. రే చెప్పు మిత్రమా. ఆ సూరన్ మనల్ని వెతుకుతున్నాడు. వాడు మన దగ్గరికి కూడా రాకూడదురా, ఏదో ఒకటి చేయరా. ఓకే మిత్రమా. జాగ్రత్తగా ఉండు, కలెక్టర్ రాగానే ఇచ్చారు. అలాగే సమస్య. వెంటనే సీఎం అయ్యా. నమస్కారం సార్. నమస్తే సార్. చెప్పండి తమ్ముడు. మీరు ఇసుగు తవ్వడానికి పర్మిషన్ ఇస్తున్నారు సార్, కానీ టెండర్ తీసుకున్న వాళ్ళు రాత్రి పౌలు చూడకుండా ఏరు మొత్తం తవ్వేస్తున్నారు సార్. మా ఊళ్ళో మేము ప్రశాంతంగా జీవించలేకపోతున్నాం. దయచేసి ఏదైనా చేయండి సార్, ప్లీజ్. మమ్మల్ని ఎలాగైనా కాపాడండి అయ్యా. ఈ లారీ శబ్దం వల్ల రాత్రంతా మాకు నిద్ర పట్టట్లేదయ్యా. పిల్లలు బయటికి వెళ్ళడానికి భయపడుతున్నారయ్యా. అయ్యా లారీ గుద్దించి ఇల్లు వెతకొట్టేశాడయ్యా, ఏం చేయాలో తెలియడం లేదయ్యా. ఓకే తమ్ముడు, నేను ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాను. ఏం మాట్లాడుతున్నారా? త్వరగా చేయండి, లారీ బయలుదేరాలి. ఏంటో ఇది, సరెండ్ బండి వచ్చింది. అయ్యో కలెక్టర్, రేయ్ త్వరగా చేయండి. లారా సార్. నమస్తే సార్. ఈ లారీ ఎవరిది? సూరన్ అది. మట్టి తీయడానికి పర్మిషన్ ఉందా? లేదు సార్. లారీకి రికార్డ్స్ ఉన్నాయా? అన్ని దగ్గర ఉంది. లారీలు సీజ్ చేసి స్టేషన్ తీసుకురండి. వీణి లాక్కురండి. ఎస్ సార్. ఏ పరిగెట్టండి, పరిగెట్టండి, పోలీసులు పరిగెట్టండి. అగండి రా, రేయ్ వెళ్ళండి, రా వెళ్ళండి. అగండి దిగో. హే రారా తమ్ముడు. కన్నా ఇదేనా ఆ చోటు? అవునన్నా. నాకు చెప్పలు చూపిస్తారా? చచ్చారా. ఏయ్ నిక్కర్లు వేసుకునే వయసులో నాతోనే ఆడుకుంటారా? ఏయ్ అంతా వెతకండిరా, ఒక్కడిని కూడా వదలకూడదు. అన్న ఇక్కడ ఎవరు లేరు. ఏయ్ అన్ని రూమ్లు చూడరా. తప్పించాలనుకుంటున్నావరా? నువ్వేరా నాకు ఎరా? అయ్యో అయ్యో మామా, కళ్ళు కనిపించట్లే మామా. అమ్మయ్యా కనీసం ఇప్పుడైనా ప్లాస్టర్ తీసారు కదరా. మేం బయటే ఉంటాం, నీకు ఏదైనా అవసరమైతే తలుపులు కొట్టు, ఓకేనా? రేయ్ అక్కడేం చేస్తున్నావురా? మండకి వెళ్తురు కావాలి కదా, అందుకే లైట్ ఫిక్స్ చేస్తున్నా. రేయ్ మేము చీకట్లో కూడా మెల్లమెల్లా మెరిసిపోతాం. మెరవడాన్ని మేం కూడా చూస్తాం కదా. చాలే రారా, రెండు రా వెళ్దాం. రేయ్ ఏంటి అదేలో ఉన్నావు? నా దిగులంతా ఆ పీలా గురించే.
తనకేం కాదురా. మన మీద ఉన్న కోపంతో వాడు పీలని ఏదైనా చేసేస్తే. పీలా వాడు నేను చేయకుండా ఉంటే చాలు. నువ్వు ఎప్పుడు సీరియస్ గా ఉండవా? రే ఎందుకు ఇప్పుడు ఫీల్ అవుతున్నావు? వాడు మనతో ఉన్నంత వరకు మనకి ఎటువంటి సమస్య ఉండదు. కూల్ డౌన్ రా. మొదలు పెట్టాం, పూర్తి చేద్దాం. రే ఆ ల్యాప్టాప్ ఆన్ చేయరా. కాంతు కాంతు మన పాటే ఆహా పైన పాడు. నా తల మీద కూర్చుని పాడు. ఏమైందే గాలి పాడు పాడు. ఇప్పుడు మీరే మామ పాడాలి. అవును కదూ, మాట వినకోవే ఎందుకే మంటని మర్చిపోగలవా? ఏమైందే? ఏదేవైనా సరే నా కడుపులో ఏదైనా ఒక పురుగు ఉందా గట్రుందా? ఏమే పురుగు గట్రా ఉండడానికి అది ఏమైనా చెత్తకుండా కడుపే? అది కాదు మావా, మనకి వారసులు లేరంటే ఇప్పుడు ఉండే ఆస్తి కూడా పోయిందే. ఏమే సౌకర్యానికి ఏం తక్కువ? సూరా సూరా అని ఆ మీసాలాడికి పనిచేశారే. మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన నేను ఇప్పుడు నడి రోడ్లో ఉన్నాను. ఓవే నువ్వు పల్లెటూరు దానివన్నీ నిరూపించేసావే. మళ్ళీ మొదలెట్టింది కాంతు. ఎవ్వరికి తెలియని రహస్యం నేను ఇప్పుడు నీకు చెప్తాను. రే వాడేదో ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాడు, జాగ్రత్తగా వినండి. ఆ సూరం ఉన్నాడు కదా, సూరం వాడు నేను కలిసి ఒక సేటు దగ్గర పనిచేశాం. వాడు సేటు దగ్గర డ్రైవర్ గా పనిచేసేవాడు. నేను వాళ్ళ ఇంట్లో తోటమాలిగా పనిచేశాను. నేను సేటు కూతుర్ని లవ్ చేశాను. నేను లవ్ చేసిన విషయాన్ని వాడు అస్సలు పట్టించుకోలేదు. కానీ వాడు సేటు ఆస్తిని కాజేయాలనుకున్నాడు. తర్వాతే తెలిసిందే, చాప కోసం ఎదురుచూసే కొంగలాగా వాడు ఆశ నెరవేర్చే సందర్భం కుదిరింది. ఎప్పట్లానే నేను ఉదయం పనికొచ్చాను. సూరన్ టోటల్గా మారిపోయాడు. నేను ఏంట్రా అని లోపలికి వెళ్ళి చూశాను. పేటు చచ్చిపోయాడు. వారిని దుప్పదగా మామగారిని చంపేశావు కదరా. రే అమ్మాయి ఎక్కడరా? తను వెళ్ళిపోయింది. ఏమంటున్నావురా? ఊళ్ళో అదొక్కతే ఆడదా, డబ్బుంటే కోతి కూడా అందంగా కనిపిస్తుంది. ఈ ఇల్లు తోటలు కారు వీటన్నిటికీ మించి మనీషా మాల్ కోట్లు కుమ్మరిస్తోంది. వీటన్నిటికీ ఇక నుంచి నువ్వు నేనే రాజాలం. ఏమంటావు? డబ్బు పేరు చెప్పి నా మనసుని కూడా మార్చేశాడు. ఎందుకే ఆశ్చర్యపోయావు అబచిక్? ఓ ఇదొక మ్యాటర్ ఉందా? ఏ మావా, ఇంత ఆస్తి పెట్టుకున్నా ఏమీ లేనట్లాగా అలా ఉన్నారా? నీ బావ మామూలుడు కదా, వాడు ఎందుకు నిన్ను వెతుకుతున్నాడో ఇప్పుడైనా మీకు అర్థమైందా? ఆ మాలేరా వాడికి పెద్ద బలం. అయితే మన నెక్స్ట్ టార్గెట్ వీడితో ఆ మాల్ని లాక్ చేయించాలి. సూర ఫోన్ చేస్తున్నాడా? హలో మాట్లాడరా, మాట్లాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడకపోతే శేఖరో చెప్పండి, చంపాలని చూస్తున్నాడ్రా? నేను నొప్పి భరించలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదురా. ఏమంటున్నావురా? నన్ను ఎలాగైనా కాపాడురా, కాపాడు. ఇప్పుడు ఎక్కడున్నావురా? నా పాకెట్ లో ఉన్నాడు. మన్ని కాపాడాలరా, సూర ఏదో చేయబోతున్నాడు, మంచి ఐడియా వేయాలరా. ముందు అమ్మ నాన్న సేఫ్ చేయాలరా. మన దగ్గర ఉన్న ఎవిడెన్స్లన్నీ ఇప్పుడే మనం గవర్నమెంట్కి చూపించాలరా. సరే, డీటెయిల్స్ అన్ని వెంటనే ఫార్వర్డ్ చేసే.
సక్సెస్ రా. సూపర్ రా. నన్ను వదులు. ఎక్కడ దిగువే తప్పించుకు పారిపోతావా? చెప్పరా సూర మనుషులు సేటు కూతుర్ని బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్తున్నారు. సేటు వాళ్ళ అమ్మాయినా? అవును మిత్రమా. ఆహా సేటు అమ్మాయి దొరికేసిందా? అయితే ఆస్తి మొత్తం నాకే. నువ్వు ఊరుకోవే, నువ్వు అక్కడే ఉండు, నేను వెంటనే ఫోన్ చేస్తాను. సరే మిత్రమా. ఏంట్రా సైలెంట్ గా వస్తున్నారు? వాయలెండ్ అంటే ఏంటో వాడు చూపించుంటాడు. ఇప్పుడు అర్థమైందా ఎవరితో ఎలా ఉండాలో? మిమ్మల్ని భయపెడితేనే దారిలోకి వస్తున్నారా? భయపడాల్సింది నువ్వురా. నేనెందుకురా భయపడాలి? అయితే నీదనుకున్నావో, ఇప్పుడు ఆస్తి నీది కాదు. ఏం చెప్తున్నావురా, వివరంగా చెప్పరా? సెట్ వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చేసాడు, ఆస్తి మొత్తం వాడి పేరుకి రాయించుకుంటాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు చేయడానికి ఏం లేదు. ఊరుకోవే, నా మిత్రుడు నన్ను మోసం చేయడు. వాడు డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. మర్యాదగా మేము చెప్పినట్టు నువ్వు చేస్తే నువ్వు తప్పించుకోవచ్చు, లేకపోతే నీ యజమానితో కలిసి నువ్వు కూడా వెళ్ళి జైల్లో తినాల్సిందే. నేను ఇప్పుడు ఏం చేయాలరా? సూరానికి ఫోన్ చేసి పీరాన్ని తీసుకుని రమ్మని చెప్పు, అప్పుడే నువ్వు తప్పించుకుంటావు. లేదనుకో నీ పని అయిపోయినట్టే. ఇదిగో ఫోన్ చేయి. హలో, నేను మండ. నన్ను టెన్షన్ పెట్టి ఎక్కడికి పోయావయ్యా? ఆ విషయం ఎందుకులే గాని, ఇలా చూడు, ఈ కుర్రాళ్ళు నన్ను భయపెడుతున్నారు. ఆ పీలాని నువ్వు వదిలితేనే వీళ్ళు నన్ను వదులుతారు, నిన్ను కూడా కలిపే. నేను వాళ్ళని చంపకుండా వదిలిపెట్టను. నేను నా పిల్లలతో ఇక్కడ ఇబ్బంది పడుతున్నాను. నువ్వు కూడా ఊరుకోవే, అర్థం చేసుకో. బ్యాంక్ లో ఉన్న డబ్బు గురించి, ఆస్తుల గురించి మండకే తెలుసు. ఇప్పుడు మండే నాకు ముఖ్యం. సరే వదిలేస్తాను, కానీ నువ్వు మన చోటికి రావాలి. ఏయ్ శేఖర్, ఆయన దించరా. అలాగే దిగరా. ఏయ్ రారా. ఏయ్ పోదా. దిగరా కిందకి. ఏయ్ జయ్యోదల్రా, నీటి అనుగు, ఇది నా ఏరియా. చెప్పినట్టే సూర్యన్న వచ్చేసాడు మావా, ఇంకా మనల్ని కాపాడేస్తారు. సూరా మండా రారా, ముందు బాణ్ణి పంపండి. ఓయ్ చావ్ వదలరా. అయ్యో జాగ్రత్త మావా, రారా జాగ్రత్త. మీకెందుకురా ఎక్కర్లేని పని? ఏ నిజం చెప్పనే నన్నే సగం సెవెన్ చేశాడు. అన్ని నిజాలు చెప్పిన నిన్ను చంపి తోలు వలవకుండా వదిలిపెట్టాడు. మరి అదిగా తప్పించుకుని భయపెడుతున్నాడు. నువ్వు భయపెడుతున్నాడు. నీ అంత చూస్తాను. శేఖర్ వాణ్ణి పట్టుకో. రారా.
నీకర్థంకావట్లేదు, ఆస్తి డీటెయిల్స్ మొత్తం వాడి దగ్గర ఉంది. వీడి శివరామన్ కొడుకు, వాడి సంగతి. పోలీసులకి భయపడి పారిపోయే పరిస్థితి అయిపోయింది. నేను మాత్రం సంతోషంగా ఉన్నానా? హలో, చెప్పు సోరాన్. అయ్యా, పోలీసులను ఎన్కౌంటర్ చేయడానికి వస్తున్నారు, ఎలాగైనా కాపాడండి అయ్యా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అయ్యా, నేను ఇప్పుడు కొండ పక్కన ఉన్న మెయిన్ రోడ్ లో ఉన్నానయ్యా. సరే, మన కంపెనీ పాలవాన్ అటే వస్తుంది, ఆ డ్రైవర్ నెంబర్ పంపుతాను, దాంట్లో ఎక్కి తప్పించుకో. అలాగేనయ్యా. ఏయ్, డ్రైవర్ నెంబర్ పంపిస్తానని చెప్పాడు. హలో డ్రైవరా? అవునండి, సూరణ్ని మాట్లాడుతున్నాను. అయ్యగారు చెప్పారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? నేను ఆ కొండ పక్కనే ఉన్న మెయిన్ రోడ్ లో ఉన్నాను. ఆడే ఉండండి, నేను వస్తున్నాను. ఆపు ఆపు ఆపు, పడిపోతావు, జాగ్రత్త. తలుపులే. అయ్యో అమ్మయ్యా, ఈసారి కూడా సరిగ్గా మొలవలేదు. నలుగురు పిల్లకాయలు అంతా ఆడుకున్నారు వాళ్ళనే. వాళ్ళ దగ్గర ఒక చార్ ఉంది, అందులో కూర్చోపెట్టి గిరగిరా తిప్పారనుకో, లోపల ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది. చిన్న పిల్లలు ఇంతలా ఏడిపించేశారు. బండాగిపోయిందేంటి? మీరు దిగాల్సిన చోటు వచ్చింది, దిగండి. చూడడానికి వీడి డ్రైవర్లన్నీ లేడు. సరే పదా, సరే మనం దిగుదాం. జాగ్రత్త జాగ్రత్త, ఇంటికి వెళ్ళి కోడి పులుసు పెట్టుకుని తిందాం. అవును, నీ పార్ట్నర్ కూడా వచ్చేసాడు రా. దిగరా కింద. దిగుతాను, లేకుండా ఇక్కడే ఉంటావా? లేవయ్యా, భోజనం పెడుతున్నారు. నడుము వెరగొట్టిన అవమంటావా? వస్తున్నాడు చూడు పెదరాయిలాగా. రావే, ఓ చెక్కు. కడదాక నాతో ఉంటానన్నావు, ఇప్పుడు రానంటున్నావేంటి? అటు చూడు, అందరికి జామీన్ ఇచ్చేవారు ఎక్కుతున్నారు. మీరందరు చేసిన తప్పకి నేను శిక్ష. అలాగే వగిరికలు పోయి పారిపోవచ్చు కదా. నాకెందుకు ఫోన్ చేసావు? నన్ను పట్టుకుని 7 గంటలైంది, ఇప్పుడు నా వల్ల నిన్ను కూడా పట్టుకున్నారు. కలిసి తిరిగాం కదా, కలిసే జైలు కూడుతున్నాం కదా. వెనకాల ఏమిటి గొడవ? పాలబండి అని చెప్పి పోలీస్ బండి పంపించావు. నీ లక్ష్యం నా కళ నెరవేరింది, చాలా సంతోషంగా ఉంది. వెళ్దానండి. ఇదిగోండి, సైన్ చేయండి. చేయండి నాన్న, సంతకం పెట్టండి. మీనాక్షి, నువ్వు మా ఇంటికి వచ్చే వేళ అంతా మంచి జరుగుతుందమ్మా. నీ కన్నులు ఏదో చెప్పాయే నా హృదయంతో, ఇది కాదా ప్రేమకు సంబరమే. చూసే రోజే ఓ గీతాంజలి, ఇది నీవు నాకు సంక్రాంతి, మదిపైన వెన్నెల కాంతి. నీ కన్నులు ఏదో చెప్పాయే నా హృదయంతో, ఇది కాదా ప్రేమకు సంబరమే. శతకోటి పువ్వులు పూసాయే నీ నవ్వులతో,
ఆశమే.